పొగ త్రాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకు నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకు కలము పారగా గళము సాగగ సేవ వీణయమృగా సౌహార్దార్ద్రత నిండగా స్నేహదీపం వెలుగగ సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము. నారాయణ నారాయణ, కలిప్రవేశానంతరం భూలోకంలో మానవులే రాక్షసులై ఘోరాలకు పాల్పడుతున్నారు. స్త్రీల మాన ప్రాణాలు కర్పూరహారతులవుతున్నాయి. ఓం కళ్యాణ గుణ సంపన్నం కరుణారసవాహిని గౌరీ కాత్యాయని వందే పార్వతీ పరమేశ్వరం. ఓం మహాలక్ష్మి నమః. భగవంతుని నగలు దొంగల పాలవుతున్నాయి. దుష్టత్వాలు పెరిగి శిష్టత్వాలు తరిగి దైవనామస్మరణలే మృగ్యమవుతున్నాయి. ఈ దుష్కృత్యాల నివారణకు ఆ దేవదేవుడైన శ్రీహరే పూనుకోవాలి. నారాయణ నారాయణ నమో నమః. కుశలమా నారద? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నీ దయవల నేను కుశలమే. భూలోకమాత అయిన భూదేవి అష్టకష్టములు పడుచున్నది. సత్యధర్మములు నశించిపోయి
స్వార్థ అధర్మములు ప్రబలిపోయి భూలోకమంతా దుష్కృత్యములు జరుగుచున్నవి. అబలలకు రక్షణ లేక అన్యాయాలకు పాల్పడే వారికి సరియైన శిక్షలు లేక బలవంతులు బలహీనులను వధిస్తున్నారు. మద్యపానానికి బానిసలైన మానవులు ఉచ్చనీచాలు మరచి సంచరిస్తున్నారు. భ్రష్టాచారాలు మితిమీరుతున్నాయి. భక్తిభావాలు గతులు మారుతున్నాయి. భూలోకంలో జరిగే ఈ అకృత్యాలకు అంతం లేదా స్వామి? జగన్నాటక సూత్రధారులైన తమరు ఏదో ఒకటి చేయకున్నా కలియుగ ప్రథమ పాదంలోనే భూలోకంలో ప్రళయం సంభవించే ప్రమాదమున్నది స్వామి. అంతా కలిప్రభావం నారదా. కృతయుగమున ధర్మము నాలుగు పాదములతో నడిచేది, త్రేతాయుగమున మూడు పాదములతోటి, ద్వాపరయుగమున రెండు పాదములతోటి, ఇప్పటి కలియుగమున ఒంటి పాదముతోటి ధర్మము నడుస్తున్నది. అందువల్లనే అకృత్యాలు పెరిగి సుకృత్యాలు తరిగిపోవుచున్నవి. స్వామి, మరోమారు తమరు అవతారం ధరించే అవకాశం లేదు నారద. దశావతారములు ధరించు వరకే ఆ జగన్మాత అనుజ్ఞ నసిగి ఉన్నది. అటుపై ఆదిపరాశక్తియే తన ప్రతిరూపమైన పార్వతీదేవి అంశతో భూలోకమున అవతరించవలసి ఉన్నది. అందుకు కాలము సమీపించినది. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. విషయము గ్రహించువరకే ఉంటావు, అటుపై క్షణమైనా ఆగవ కదా నారదా. నారాయణ, అంతా తమరి నుంచి అలవరుచుకున్నదే కదా స్వామి. తమరు మాత్రం అవతారం ధరించిన పిమ్మట అవసరమున్నంత మేరకే భూలోకమున నిలిచి అవసరం ముగిసిన తరువాత ఒక్క క్షణమైనను ఆగక వైకుంఠం చేరదరు కదా. నారాయణ నామ గానామృతంతో తరించడి వాడను నేను, మీ బాటలో నడవాలి కదా స్వామి. నారాయణ నారాయణ నారాయణ. పార్వతీ పరమేశ్వర్లకు ప్రణామములు. శక్తి శంకరులకు ప్రణామములు. సర్వాంతర్యామి అయిన పరమశివ, కలి ప్రభావం వలన భూలోకమున దుష్కృత్యములు నానాటికి పెరిగిపోతున్నాయి, సత్కృత్యములు మృగ్యమవుతున్నాయి, సత్యము ధర్మము నశిస్తున్నాయి, పాపకర్మములు చెలరేగుతున్నాయి స్వామి. కలి హద్దుమీరి ప్రవర్తించుచున్నాడు. చెడు ప్రవర్తన కలిగిన వారిని, వ్యసనపరులను, స్వార్థపరులను, చోరులను, పాపకర్ములను ఆవహించి వారిని నిర్మూలించదనని ప్రతిజ్ఞ చేసిన కలి తన ప్రతిజ్ఞను విస్మరించాడు. దుష్కర్ములు సత్కర్ములను హింసిస్తున్నారు. యజ్ఞయాగాదులు చేయని ఫలితంగా వర్షములు లేక భూలోకములో కరువు కాటకములు సంభవిస్తున్నాయి. మానవాళి మనుగడకు తీవ్ర విఘాతాలు కలిగిస్తున్నాయి. భూలోకవాసుల బాధలకు తరుణోపాయం చూపగలరని సృష్టికర్త నేను కలిసి వచ్చితిమి. కలి, దండాలు దండాలు స్వాములు. మేము చెప్పినదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? మీరేమి సెలవిచ్చారో అదే చేస్తున్నాను. దుష్టులయందు దూరమంటిమి గాని శిష్టులను శిక్షించమంటిమా? యజ్ఞయాగాదులు చేయనీయక, దేవతలకు హవిస్సులు అందనీయక భూలోకమున భక్తిభావమునే హరించివేయుచుంటివి. మానవులను దుర్వ్యసనములకు బానిసలుగా చేసి అంతరింపజేయుచుంటివి. స్వామి శివయ్య, నన్ను క్షమించు. ఇకపై మీరు చెప్పిన విధంగా మాట ప్రకారమే నడుచుకుంటా. మాట మీరావో మసైపోతావు, జాగ్రత్త. మేరను స్వామి, మేరను. మరిక పోయి వస్తా. పరమశివ, నా మనోభారము తీరినది, నా సృష్టికి ఆటంకం తొలగిపోయినది. పార్వతీదేవి భూలోకమున అవతరించుటకు సమయమాసన్నమైనది. అవనికి దిగి రావమ్మ ఆదిపరాశక్తి, ఓ ఆదిపరాశక్తి అద్వితీయ మహిమాన్విత రూపిణి, ఆర్యమహాజన హృదయ నివాసిని, ఆర్యమ
లోకమే శాంతి మంత్రమై వైకుంఠమే నీ వైభవమై సత్యలోకమే శాంతి మంత్రమై వైకుంఠమే నీ వైభవమై కైలాసంలో కైవల్యాని భూలోకములో ప్రతిష్ఠించగా కైలాసంలో కైవల్యాని శక్తి ఓ ఆది పరాశక్తి సాధుజనుల సంరక్షణ కోసం గామాంధుల కడతే చుట కోసం నరులకైనా సురవరులకైనా నీ పరమధర్మమే ప్రబోధించగా నీ పరమధర్మమే ప్రబోధించగా అవనికి దిగిరావమ్మ ఆది పరాశక్తి ఓ ఆది పరాశక్తి పునీతం త్యాగశీలమని యజ్ఞగుండమున ప్రజ్వలించగా అగ్ని పునీతం త్యాగశీలమని యజ్ఞగుండమున ప్రజ్వలించగా కన్యకవై పరమేశ్వరివై కన్యకా పరమేశ్వరివై అవనికి దిగిరావమ్మ ఆది పరాశక్తి ఓ ఆది పరాశక్తి అద్వితీయ మహిమాన్విత రూపిణి ఆర్య మహాజన హృదయ నివాసిని ఆర్య మహాజన హృదయ నివాసిని అవనికి దిగిరావమ్మ ఆది పరాశక్తి ఓ ఆది పరాశక్తి ఏమిటి దేవి పరధ్యానములోకి వెళ్ళినట్టున్నావు ఓం నమః శివాయ 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 నంది ఓం నమః శివాయ ప్రణామములు మాత చాలించుము నీ అతి వినయ ప్రలాపములు మేము వచ్చినది కూడా గమనించక స్వామి సాన్నిధ్యము విడిచి వెళ్ళక నిలిచితివి కావున ఇదే నీకు నా శాపం భూలోకమున మానవుడవై జన్మించు మాత నా ఈ చిన్న తప్పిదమునకు ఇంత దారుణంగా శపిస్తారా స్వామివారి వాహనమైన నన్ను స్వామివారికి దూరం చేయడం న్యాయమా తల్లి అన్నపూర్ణేశ్వరివై అందరి ఆకలి తీర్చే తల్లివి ఈ బిడ్డపైన ఇంత కోపం తగునా తల్లి నాపై దయచూపి నన్ను కరుణించలేవా మాత నా శాపమునకు తిరుగులేదు అనుభవించి తీరాల్సిందే తప్పదు మాత అయితే శాపానికి ప్రతిశాపం అందుకోండి మీరు నాలాగే మానవలోకంలో జన్మించెదరు ఆనాడు నంది నేను పరస్పరం శపించుకున్న శాపములను తిరిగి అవలోకించి తిని స్వామి అది అంతయు ఆ జగన్మాత అయిన ఆదిపరాశక్తి కల్పించిన మాయా విశేషము నంది నీవు ఆ మాయకు లోనై ఒకరినొకరు శపించుకుంటిరి ప్రభు మౌనంగా ఉన్నారేంటి ప్రభు ఏం మాట్లాడగలను దేవి
అనంత సంపదలు కలిగి నా కనుసైగలతో మిలిగే సేవకా బలము కలిగి సకల వైభవములను అనుభవించుచు రాజ్యమేలుతున్న మమ్ము సంతాన దోషము పీడించుచున్నది. చింతించకండి, కాలమే సమాధానం చెప్తుంది. లేదు దేవి, కటిక దరిద్రాన్నైనా భరించచ్చు గాని ఈ బాధ దుర్భరము. ఇది నా ప్రాకృతము. పాపకర్మలను అనుభవించక తప్పదు గదా. ఇంత చిన్న విషయానికి చింతించడం దేనికి? మనసుంటే మార్గం ఉండకపోతుందా? ఏ మార్గము కనిపించటలేదు దేవి. సంతానం లేకపోవడం వలన పితృరుణం తీర్చే యోగ్యతను కోల్పోయాను. ఎంత ప్రయత్నించినా నాతోనే ఈ వంశం అంతరించిపోతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను దేవి. మీ మనసులో ఉన్న కోరిక తెలిసే ఏదైనా ఉపాయం చెప్తారని భాస్కరాచార్యుల వారికి కబురు పంపాను. ఆచార్యులకు ప్రణామం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. దయచేయండి. సంతోషం. మహారాజా, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. తమకు తెలియనిది ఏమున్నది మహాత్మా? సంతానము లేక మేము దుఃఖించే విషయము మీకు తెలిసిందే కదా. గత జన్మలో ఏ పాపం చేశామో ఏమో. ఏమీ చేయడానికి పాలుపోక మిమ్మల్ని పిలిపించాము మహాత్మా. లీలా మానుష విగ్రహ రూపుడైన ఆ పరమాత్ముని లీలలు ఎవరికీ అర్థం కావు మహారాజా. ఏ సమయానికి ఎలా జరగాలో ఆయనదే తుది నిర్ణయం. అలాగని సరిపెట్టుకోలేక చింతిస్తున్నాం మహాత్మా. ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం మీరే కదా. మహారాజా, సత్యసంధుడవైన నీకు ఈ మనోవిచారం తగదు. నాడు త్రేతాయుగమున దశరథ మహారాజు సంతానం కొరకు పుత్రకామేష్ఠయాగం చేశాడు, సఫలీకృతుడయ్యాడు. ఆ మార్గమున పుత్రకామేష్ఠయాగం చేసినచో నీవు సంతానం తప్పక పొందగలవు. ధన్యుడను స్వామి, ఈ దీనుణ్ణి కరుణించారు. ఋత్వికులారా, యజ్ఞాన్ని ప్రారంభించండి. అగ్ని. అఖిలలోకమాత, ఆదిపరాశక్తి, నమో నమః. భూలోకమున కుసుమశ్రేష్ఠి పుత్రకామేష్ఠి యాగం చేయిచున్నాడు. యాగ పరిసమాప్తి ఘడియలు ఆసన్నమైనవి. నీవు వెళ్ళి యాగఫలమును అందించుము. తమరి ఆజ్ఞ. సర్వేశ్వర నమాన్. కుసుమశ్రేష్ఠి, నీ యాగం సఫలమైంది. ఆ జగన్మాత నీపై కృపచూపింది. ఇదిగో యాగఫలము, స్వీకరించు. ధన్యోస్మి దేవా. సత్సంతాన ప్రాప్తిరస్తు. మహారాజా, మీ అభీష్టం సిద్ధించింది, లోకమాత కరుణించింది. యాగఫలాన్ని నీ ధర్మపత్నికి అందించు, సంతానవంతుడవై ఆనందించు. జగన్మాత ప్రసాదాన్ని స్వీకరించు. సంతాన ప్రాప్తిరస్తు. నాథ, ప్రణామములు. దేవి, నీవు వాసవిగా కుసుమాంబ గర్భవాసాన జన్మించి సదా నన్ను స్మరిస్తూ దుష్ట సంహారము గావించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా భూలోక వాసుల చేత నిత్య పూజలు అందుకుంటావు. నాకు అనుజ్ఞ ఇవ్వండి. శుభం. వేంగి సామ్రాజ్యాధిపతి చంద్ర వంశోద్ధారక శ్రీ 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 విష్ణువర్ధన మహారాజుల వారు వేషేస్తున్నారహో. ఆపద్ బాంధవ అనాథ రక్షక దీన బంధు ప్రజాభిమాన ధురంధర మమతాయమాన కీర్తి చంద్రశేఖర విష్ణువర్ధన మహారాజుల వారు వేషేశారహో. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రముఖులందరికీ ప్రప్రథమముగా కృతజ్ఞతలు ప్రకటిస్తున్నాను. మనమెంత స్నేహభావమును పెంపొందించవలనని భావించిన
కొందరు సామంతరాజులు మన దారికి రాకున్నారు. వారిని క్షమించి విడిచిపెట్టే సమస్య లేదు. మన శక్తి ఏమిటో యుద్ధరంగంలోనే తెలియపరుద్దాం. అలాగే చేద్దాం. అందరూ యుద్ధ సన్నద్ధులై మీ మీ శౌర్య పరాక్రమాలను ప్రకటిస్తూ మన సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలకై అహరహము కృషి చేస్తూ ఎటువంటి పరిస్థితినైనా ఎదురొడ్డి పోరాడుదాం. మన ఆత్మ గౌరవాన్ని యుద్ధ నైపుణ్యాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తారని ఆశిద్దాం. మన వేంగీ సామ్రాజ్య యోగక్షేమాల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాను. మహారాజా, మీ అభీష్టమే మా అంగీకారం. మన సామంతరాజులను హెచ్చరిస్తూ లేఖలు పంపించుదాం. అప్పటికీ వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించినచో యుద్ధములకు అన్ని విధములుగా సన్నద్ధమై ఉండవలెను. ఇది నా భావన. ఎవరైనా వేరే భావమును ప్రకటించదలుచుకున్న సభాముఖముగా ప్రకటించగలరు. వంశవర్ధినితో పాటు వంశోద్ధారకుణ్ణి కూడా సంపాదించుకున్న మీకు నా శుభాశీస్సులు. అంతా తమరి ఆశీర్వాద బలమే ఆచార్య. ఆ జగన్మాత సంకల్పం. మానోములు పండగ సుఖశాంతులు నిండగా చేశావే కన్యక మమ్ము ధన్యులను చేశావే కన్యక ధన్యులను చేశావే కన్యక మమ్ము ధన్యులను చేశావే కన్యక
ఎన్ని జన్మలకో చూశామి వేడుక, ఎన్ని జన్మలకో చూశామి వేడుక. ధన్యులను చేశావే కన్యక, మనసులు కుసుమాలై మధువులొలుకుతున్నవి. చిన్నారి చిన్నారి నిన్ను చూసి చిందులు వేస్తున్నవి. మా మనసులు కుసుమాలై మధువులొలుకుతున్నవి. చిన్నారి చిన్నారి నిన్ను చూసి చిందులు వేస్తున్నవి. ప్రకృతి పులకించగా జగతి పరవశించగా, పుడమి పైన అడుగడుగున పూలవాన కురిసింది, పూలవాన కురిసింది. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. వరలక్ష్మి సరస్వతి విశ్వేశ్వరి, ఈ వాసవి కన్యక పరమేశ్వరి. వరలక్ష్మి సరస్వతి విశ్వేశ్వరి, ఈ వాసవి కన్యక పరమేశ్వరి. పుణ్యమెంత చేసిందో పెనుగొండపురం, పుణ్యమెంత చేసిందో పెనుగొండపురం. కన్యక మా ఇంట ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. జ్యేష్ఠ పుత్రికా ఎంత శ్రేష్ఠము కదా, తని శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. జ్యేష్ఠ పుత్రికా ఎంత శ్రేష్ఠము కదా, తని శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఆనందీశ్వరుడేలే ఈ విరూపాక్షుడు, ఆనందీశ్వరుడేలే ఈ విరూపాక్షుడు. ఆనందం తాండవించు చిట్టి తమ్ముడు, నీకు చిట్టి తమ్ముడు. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. ఊయలలో పాపాయి ఊరే గాలి, ఊరు వాడలా సిరులు ఉప్పొంగాలి. ఊయలలో పాపాయి ఊరే గాలి, ఊరు వాడలా సిరులు ఉప్పొంగాలి. రాజ్యంలో వాణిజ్యం రాణించాలి, రాజ్యంలో వాణిజ్యం రాణించాలి. అర్థ పుష్టి కలిగి జనులు వర్ధిల్లాలి, అర్థ పుష్టి కలిగి జనులు వర్ధిల్లాలి. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. నువ్వు ఆ దైవం మాకిచ్చిన కానుక, నువ్వు ఆ దైవం మాకిచ్చిన కానుక. ఎన్ని జన్మలకో చూశామీ వేడుక,
ఎన్ని జన్మలకో చూసా మీ వేడుక. దండాలు మహారాజా, దండాలు దండాలు దండాలు. ధరా ఎరా భీకరమల్లు, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాం ధరా. వీడెవడు? ఈడు మా తమ్ముడు బండోడు. ఊరికే వచ్చావా, వేడుకకేమైనా తెచ్చావా? కొండ కోణలు దాటి, వాగులు వంకలు దాటి, మైళ్ళ దూరం నడిచి ఊరికే వస్తానా మహారాజా? ఆహా, అదేటిరా, ఇదో పుట్ట తేనె మీకోసమే తెచ్చాను మహారాజా. తేనెతో పాటు చక్కని కన్నె పెట్టని అంటే పెట్టుకొచ్చాను మహారాజా. దాని పేరు శివంగి. ఇదిగో ఈ బండోడికి స్వయాన శల్యులు మహారాజా. ఒంటిదా జంటదా? బోలేవారు మహారాజా, మీకెప్పుడన్నా జంట పిట్టను తీస్తున్నా మహారాజా? ఒంటి పిట్టనే తీస్తుని. నేనిప్పుడు తెచ్చింది అట్టాంటి ఇట్టాంటి పిట్ట కాదు మహారాజా, మాంచి కన్నెకోడి పిట్ట. నాడు తెచ్చిన పిట్ట నాతోనే చెప్పకుండా తుర్రుమని పోయినాది. ఏడు తెచ్చిన పిట్టను మాయమాటలు చెప్పి తోలుకొచ్చిన మను వాడతానని మాయమాటలు చెప్పి మచ్చలు చేసుకో. నీతోనే ఉండిపోతి. ఏది పిలిపించు. కట్టని శివంగి, ఓ శివంగి, దా దా దా. అదిగో మహారాజా, చక్కని సుక్క. మహారాజుల వారికి దండం పెట్టుకో. జనమంతా మహారాజును అంటి పెట్టుకో. దండాలు మహారాజా. మను వాడతాం, మాతో ఉంటావా? ఉంటాను దొరా. మనసుంద మహారాజు, మంచిగా చూసుకో. నిన్ను మహారాణి చేస్తాడు శివంగి. సెలవు మహారాజా. దా. అమ్మ వాసవి, అయ్యో ఆగు తల్లి, పక్క ముద్ద తిను. తమ్ముడు విరూపాక్షుడు చూడు, అల్లరి చేయకుండా ఎలా తిన్నాడు. నువ్వు కూడా అలాగే తినమ్మా, బంగారు తల్లి కదా, పక్క ముద్ద తినమ్మా, తినాలి. సుమాంబా, ఏమిటా పరుగు? విరూపాక్షుడు కష్టపెట్టకుండా అన్నం తినేశాడండి. అవునా? మీ ముద్దలు కుదిరే. అన్నం తినమంటే ఇదిగో ఇలా తిప్పించి తిప్పలు పెడుతోంది. నువ్వు తప్పుకో. అమ్మ వాసవి, అమ్మని ఇలా తిప్పించొచ్చా? అన్నం తినిపించు నాన్న. నా బంగారు తల్లికి నేనే తినిపిస్తా. ఆనమ్మ. అన్నం తినిపించు నాన్న. అండపిండ బ్రహ్మాండాన్ని నీలో దాచుకున్న దానివి. నీకు ఆకలనుకోవడం మా వివేకం తల్లి. వేంగి సామ్రాజ్యాధిపతి చంద్రవంశోద్ధారక విష్ణువర్ధన మహారాజుల వారు ఏం చేశారో ఆశీనులు కండి. సభికులారా, నేటి సమావేశంలో ఉన్న ఆంతర్యం మీ అందరికీ విదితమే. మన సామ్రాజ్యంలో ఉన్న చాలామంది సామంతరాజులు చెల్లించవలసిన కప్పములు చెల్లించినారు, కానీ కొందరు మాత్రం మా మాటలు లక్ష్యపెట్టలేదు. వారికి శత్రురాజుల అన్నదండలు ఉన్నాయని మా వేగుల సమాచారం. దీనిపై ఏ చర్య చేపట్టాలా అని మీ అభిప్రాయం తెలుసుకునడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయటమనేది. ఈ విషయంలో సభ్యులందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. సభాసదులారా, మంత్రుల వారి ప్రతిపాదన విన్నారుగా. వారు చెప్పినట్టుగా ఎన్ని లేఖలు పంపినను కొందరు సామంతుల నుండి సమాధానం రాలేదు. అయినా కడసారి ప్రయత్నంగా కప్పము చెల్లించని ఎడల వారిపై దండెత్తి రాక తప్పదని, యుద్ధరంగంలోనే తగిన ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుందని హెచ్చరికలు పంపండి మహామంత్రి గారు. అలాగే ప్రభు. మన చతురంగ బలాలను సమాయత్తం చెయ్యండి. ఎవరెవరికి ఏ శాఖలు అప్పగించవలయునో బాగా ఆలోచించి నిర్ణయించండి. మనకు పక్షము రోజులు మాత్రమే గడువున్నది, కావున జాగరూకులై యుద్ధానికి ఏర్పాట్లు చెయ్యండి. మళ్ళీ మన ఈ కలయిక రణరంగంలోనే. దేవి, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
మన భవిష్యత్తు గురించి అనవసర విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి మనసు పాడు చేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. నేను అలాగే అనుకున్నాను, కానీ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. నువ్వు పట్టపు రాణివి, నీ కుమారుడే నా తరువాత ఈ రాజ్యానికి రాజు, అందుకు సందేహమా? నేను ప్రజల గురించి ఆలోచిస్తున్నాను, ప్రభువులపై వారికి అపనమ్మకం ఏర్పడకూడదు కదా. అంటే నేను దేశ వ్యవహారాల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాననే గాని ఉద్దేశం? అవును, మీ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు. మహారాణి, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం మంచిది కాదు. నా సంగతి అలా ఉంచండి. భావితరానికి రాజు కావలసిన మన కుమారుడు నిరాదరణకు గురవుతాడనే బాధ నన్ను కలచివేస్తుంది. ఏ, ఇప్పుడు మన కుమారునికి ఏం తక్కువయింది? నిత్యము పరివారము వెన్నంటే ఉంటోంది కదా, నీకు మాత్రం ఏం లోపం జరిగింది? అంతఃపురంలోకి తెచ్చిపెట్టారుగా ఆ కులుకులాడిని, అది చాలదు? పిల్లవాడిపై పుత్రవాత్సల్యం చూపించండి చాలు. ఎల్లుండి ఉదయమే విద్యాభ్యాసానికై ఆశ్రమ ప్రవేశానికి తీసుకెళ్లాలి, గుర్తుంచుకోండి. తప్పకుండా, నేనే స్వయంగా తీసుకెళ్తాను. వస్తాను దేవి. సరే. మీ ప్రవర్తన చూస్తుంటే నాకు దినదిన గండంగా ఉంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిర్సీదదానం. బాబు గారు కొంచెం ఆలస్యమైంది, క్షమించారు. పర్వాలేదు, కూర్చోండి. కూర్చోమ్మా. చిరంజీవ చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ. గురుదేవ, విద్యాభ్యాసం నిమిత్తం మా చిరంజీవులను మీకు అప్పగిస్తున్నాం. వీరికి శిక్షణనిచ్చి మంచి మార్గంలో పెట్టవలసిందిగా కోరుతున్నాం. గురుదేవ, ఇంతవరకు చిరంజీవులను వదిలి ఉండలేదు. చిరంజీవుల విద్యాభ్యాస కాలం పూర్తయ్యేదాకా నీకీ ఎడబాటు తప్పదమ్మా. చిన్నపిల్లలు, ఈ ఎడబాటును తట్టుకోగలరా ఆచార్య? కొలిమిలో కాలితే గాని బంగారానికి వన్నీ రాదు. ఆటుపోటులకు తట్టుకుంటే గాని జీవితం అంటే అర్థం తెలియదమ్మా. కానీ గురుదేవా. కుసుమాంబ, మన పిల్లలను పడవులకు కాదు పంపుతున్నది, గురువుల వద్ద విద్యాభ్యాసానికి. కుసుమశ్రేష్ఠి మహారాజా, ఈ చిరంజీవులను సకల విద్యా శాస్త్ర పారంగతులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు ఈ విషయంపై చింత మాని ప్రజాక్షేమంపై దృష్టి సారించండి. అవశ్యం గురుదేవ. ప్రణామములు గురుదేవ. నాయనా విరూపాక్ష, అస్త్ర శస్త్ర విద్యలలో చక్కని ప్రావీణ్యాన్ని సంపాదించావు. రాకుమారుడవైన నీవు నీ విద్యలతో ఈ పెనుగొండ రాజ్యానికి, నీ తండ్రి కుసుమశ్రేష్ఠి మహారాజుకి పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టునాయనా. అవశ్యం గురుదేవ. శుభం భూయాత్. వాసవి, ప్రారంభించు తల్లి.
అమ్మా వాసవి, నేటితో ఈ వైణిక విద్య పరిసమాప్తమైంది. రేపటి నుండి నాట్యశాస్త్రాన్ని ప్రారంభించు. శుభం భూయాత్. అలాగే గురుదేవా. ఎవరు లేరా? అంటే ఈ రాజ్యంలో నాకంటే మొనగాడు ఎవరు లేరన్నమాట. అయితే మీ రాజుతో చెప్పండి, నేనున్నాను. నిన్ను గెలవడానికి రాజే రానవసరం లేదు. ఈ విరూపాక్షుడు చాలు. ఏంటి అలా చూస్తావు? రా. ఊదితే గాల్లో కలిసిపోయేవాడివి నువ్వు. నాతో తలపడతావా? అంత మనగాడివా? మనగాడినో మగాడినో తేల్చుకుందాం రా. విరూపాక్ష గురుదేవా. విజయోస్తు. మా భూపతి మహామహావీరుడు. పందువా? పందెం. ఎంత? 15 వరహాలు. నాది 15 వరహాలే. భూపతి తలపడు, వాణ్ణి ఓడించు. భూపతి కొట్టు. ఆగండి, మా భూపతే గెలుస్తాడు. మా విరూపాక్షుడే గెలుస్తాడు. వీరుడంటే మా భూపతే. మా విరూపాక్షుడు మహావీరుడు. ఏ మహావీరుడు? మట్టి కరుస్తున్నాడు. చూస్తా విరూపాక్షుడు నెగ్గాడు. ఇస్తాను నువ్వు నాకు 15 వరాలు ఇవ్వాల్సిందే. భువనేశ్వరి, పరమేశ్వరి, హే ఆది పరాశక్తి, నమో నమః, నమో నమః. నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైంది. ఘోర తప సంపన్నులకు, మహర్షులకు కూడా లభ్యం కాని అనితర సాధ్యమైన నీ దివ్య దర్శనం నాకు లభించిందమ్మా. తల్లి, తల్లి, నీకివే నా కైముట్టులు. అమ్మా, ఆచార్య దేవులకు ప్రణామాలు. యశస్వీ భవ. ధ్యానంలో ఉన్న నిన్ను చూస్తుంటే సకల చరాచర జగత్తులో నిండి ఉన్న ఆ జగన్మాత నాకు నీలో కనిపించిందమ్మా. అందుకే నా చేతులు నీకు నమస్కరించాయి. నగరేశ్వర స్వామి అభిషేకానికి సమయం ఆసన్నమైనది. మరి నేను వెళ్ళొస్తాను. శుభం భూయాత్. ఇదిగో తీసిన బస్కిలు చాలుగానే, వెళ్ళి పాలు తీసుకురా. నువ్వు ఒకదానివి, ఏ పని పూర్తిగా చేయనివు.
ఇటివ్వు, వెళ్ళి తీసుకొస్తా. శుభమా అని పాలకెళ్తుంటే తుమ్ముతావేంటే? ఇది మరీ సోద్యంగా ఉందే, నేనెక్కడ తుమ్మాను? వేదవది మళ్ళీ అంటే? అబ్బే నేను కాదండి. మరి ఇక్కడ ఏదో శబ్దం వస్తుంటుందే, ఇంట్లోనా బయట? ఉండి చెప్తా. ఓసే సీతాలు, ఎందుకని మంచిది, మంచి దుడ్డు కరెండి చెప్తాను. ఇది పట్టుకో. ఎక్కడ ఏ పుట్టలో ఏ పావు ఉందో అన్నట్టు ఈ ముసుగులో ఏ పులుందో. అందరినీ పిలవండి. అవును కాదు, ఒరే ముత్యాలు, పాడాలు, ఎల్లయ్య, పుల్లయ్య, ఇంట్లోకి ఏదో జంతు జరిగింది. ముత్యాలు ఏం జరిగింది, అలా అరిచావు? ఏం జరిగింది? మనిషివా, నేను ఇంకా ఏ అడవి జంతువు అనుకున్నాను, కొంచెం ఉంటే చచ్చుండేవాడివి. ఒరే ముత్యాలు, వీణు చూస్తుంటే ఈ ఊరు వాళ్ళలాగా లేడురే. ఎవరక్కడ? ఎవరక్కడ? అంతటి కళ్ళు ఉన్నాయా నీకాడ? వెంటనే వీళ్ళని కోట గుమ్మానికి ఉరితీయండి. మమ్మల్ని ఉరితీయమంటున్నారు? ఇంతకీ తమరెవరు స్వామి? కనబడుటలేదా? రాజులం, మైసూరు మహారాజుల. ఒరే విన్నారా, రాజులట, మహారాజులట, ఏ రాజానికి బాబు? మేము మైసూరుకే మహారాజులం. మా జోలికి ఎవ్వరొచ్చినా ఉతికి ఆరేస్తాం. ఆహా, ఒరే వీడు మాట్లాడితే ఉతికి ఆరేస్తాను అంటున్నాడు, ఎక్కడో తేడా ఉందిరే. మేం మైసూరు మహారాజులం, మాకు తగిన కన్య దొరికే వరకు రాజ్యాల మీద తిరుగుతూనే ఉంటాం. ఇది నిజంగా మహారాజేనంటావా? అయ్యా మీరు నిజంగా మైసూరు మహారాజేనా? మేం మైసూరు మహారాజులమే. నిజంగానే అలాగే ఉన్నాడు, ఆ టీవీ దర్పం చూస్తే అలాగే లేడండి. ఏమి మాపై అనుమానమా? మీరెన్నైనా చెప్పండి, మాకైతే మాత్రం అనుమానంగానే ఉంది. మేము ఆదమరిచి నిద్రపోతుంటే మమ్మల్ని చంపడానికి కుట్ర పన్నుతారా? మిమ్మల్ని అందరినీ ఉతికి ఆరేస్తా. అయ్యా కోపగించుకోకండి, మీరు నిజంగా మహారాజు వారని తెలియక అలా అనేశాం. క్షమించండి అయ్యా, క్షమించండి. నిన్న రాత్రంతా ఇక్కడ విశ్రమించినందుకు ఈ 10 వరహాలు ఉంచుకోండి. ఒకరోజు పవళించినందుకే 10 వరహాలు ఇచ్చారు, ఇక రోజు ఇక్కడే ఉంటే ఎన్ని వరహాలు ఇస్తారు? ఇక్కడే ఉండమని చెప్పండి. ఇక మేము బయలుదేరతాం, మాకు తగిన కన్యను వెతుక్కోవాలి. దానికి వెళ్ళటం ఎందుకు, ఎక్కడికి వెళ్తారు? మీరు బాగా అలసిపోయారు, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇక్కడే ఉండి మీ పని పూర్తి చేసుకోవచ్చు. కావాలంటే మీకు తోడుగా నేనుంటానుగా. మీకెందుకు శ్రమ, అవసరం లేదు. ఇందులో శ్రమ ఏముంది మహారాజుల వారు, ఏదో మాకు తోచిన సాయం. నువ్వు బాగా నచ్చావు, నీ పేరేంటి? ముత్యాల మహారాజుల వారు. మీకు నా పేరు కంటే మేము ఇచ్చే మర్యాదలు చూశారు, ఇంకా బాగా నచ్చుతాయి. రండి, రాజుగారి సంగతి మేము చూసుకుంటాం, ఇక మీరు దయచేయండి. రండి రండి మహారాజు. మీ మర్యాదలు ఎంత గొప్పవో మేము తిలకించదాం. పగడాలు, ఈ బడ్డగాడు నిజంగా మహారాజే అంటావా? మహారాజ్ అయితే మంది, మార్బలం, పరివారం అందరూ ఉండాలి కదా. అయినా 10 వరహాలు ఇచ్చాడు కదా. వరహాలు ఇచ్చినంత మాత్రాన మహారాజు కాలేడయ్యా. నాకెందుకో అనుమానంగా ఉంది, ఈ ముత్యాలుగాడు కొరివితో తల ఓక్కుంటున్నాడేమో అని. ఈ లోపలికి వెళ్ళాడే వాడు ముత్యాలుగాడిని ఉతికి ఆరేస్తాడేమోనని నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి. ఏ ఊరి యువకుడో తొలిచూపులోనే నా మనసు దోచాడు. చూడాలనుంది, ఎక్కడున్నాడో. ఎక్కడో కాదు, నీ పక్కనే ఉన్నాడు. మీరా? ఏంటి ఇలా వచ్చారు? చూడాలని ఉంది అన్నావు, రాగానే ఎందుకొచ్చావు అంటున్నావు. నీ పేరు? నా పేరు గాయత్రి. నీ పేరు? నా పేరు విరూపాక్షుడు, పెనుగొండకు యువరాజులం. మీరు యువరాజులైనా నా మనసుకు మీరే మహారాజులు. మాటకారివే, గోదాలో నన్ను మాటలతో రెచ్చగొట్టావు, నీ చూపులతో ఇక్కడికి రప్పించావు. నేనా? ఏమో నాకే తెలియదు. తెలియచెప్పడానికే ఈ పువ్వును వెతుక్కుంటూ ఈ తుమ్మిద వచ్చింది. చమత్కారులే ఈ సిగ్గుబుగ్గలతో
తొలి చూపులోనే మా మదిని దోచావులే. అంతందంగా ఉన్నానా? కాదా మరి. సిగ్గుతో ఎరుపెక్కిన నీ అందాల చెక్కిళ్ళు చూస్తూ ఉంటే చెక్కిళ్ళు చూస్తుంటే ముద్దొస్తదే నాకు మురి పెంగ. అద్దాల చెక్కిళ్ళు చూస్తుంటే ముద్దొస్తదే నాకు మురి పెంగ. తండ్రి వెంకటయ్య గారు చనిపోయాడు, కాల్చడానికి తీసుకెళ్తున్నాం. ఒకసారి దించండి. నిద్రపోతున్న వారిని కాల్చడానికి తీసుకెళ్తున్నారా? నిద్రపోవడం లేదు తల్లి, చచ్చిపోయాడు. వెంకటయ్య, నిద్రపోతున్నది చాలు, ఇకలే. చాలా విచిత్రముగానున్నది. జయము జయము మహారాజా. తమకు చక్రవర్తుల వారి నుంచి లేఖ వచ్చినది.
పెనుగొండ గండరగండ బిరుదాంకితులు మహామండలేశ్వరులైన కుసుమశ్రేష్ఠుల వారికి చక్రవర్తి విష్ణువర్ధనుల వారు వ్రాయించిన లేఖార్థములు. గత కొన్ని సంవత్సరములుగా మీ రాజ్యము పాడి పంటలతో సస్యశ్యామలమై అలరారుచున్నట్లు మాకు వర్తమానము అందినది. స్వయముగా వీక్షించుటకు వస్తున్నాం. అది విషయం మహారాజా. ఊరకరారు మహానుభావులు, వచ్చి ఏ విపత్తు తెచ్చిపెడతారు అని నా మనస్సు శంకిస్తున్నది మహారాజా. తినబోతు రుచుల ప్రస్తావనెందుకు ఆచార్య? కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు. విరూపాక్షుడికి ఒత్తాసు పలుకుతావా? ఇప్పుడు పిలు, విరూపాక్షుడు వస్తాడేమో చూస్తారా. నువ్వేం భయపడక్కర్లేదు, ఆ భూపతి గాడు మళ్ళీ నీ జోలికి రాడు. ధైర్యంగా ఉండు పద. లేరా లే, నిన్ను ఈ ఊర్లోంచి పంపంటే పోలేదే. ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను. ఈ మాయదారి రోగం వచ్చి నా బతికిట్ట అయ్యిందయ్యా. పోతావా లేదా? ఎక్కడికి పోను బాబు. వీడు ఇలా చెప్తే వినడు. నాలుగు తంతే గాని. కొట్టుకట్టు బాబు, కొట్టుకట్టు బాబు. అతన్ని ఎందుకు కొడుతున్నావు? వీడిని కొట్టాలా చంపాలా? చూసావమ్మా, వాడికి పెద్ద రోగం వచ్చి ఎంత అసహ్యంగా ఉన్నాడో. ఈ ఊళ్ళోంచి పొమ్మంటే పోవట్లేదు. ఇది కొంచెం పట్టుకో. అమ్మ వాసవి, నా దగ్గరికి రాకు తల్లి, నా రోగం నీకు అంటుకుంటది. నువ్వేం భయపడకు, నీకెలాంటి రోగం లేదు. నా రోగం నయమైంది. అమ్మా వాసవి, నువ్వు నిజంగా ఆ పరమేశ్వరివే తల్లి. నేను నీలాంటి మనిషినే. పశువులు కూడా సాటి పశువులకు హాని తలపెట్టవు. మనం మనుషులం. ఎలాంటి వాడైనా సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి.
రాజా మైసూర్ మహారాజా రాజా మైసూర్ మహారాజా ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నావు మైసూర్ మహారాజా వారికి పాలు పట్టుకెళ్తున్నానండి నిన్ను పాలు నువ్వు తీసుకెళ్ళకు మన సచ్చారికి ఇచ్చి పంపించు మతిగాని పోయిందా పెళ్లి కాని పిల్లతో పరాయి మగాడికి పాలిచ్చి పంపమంటారా ఓసి పిచ్చి మొహమా మన సత్యాలకి మనం పెళ్లి చేద్దాం అనుకుంటామా ఆ రాజుగారేమో పెళ్లి చేసుకోవాలని పిల్ల కోసం ఊరంతా తిరుగుతున్నాడు మన అదృష్టం మావాడి రాజుగారు మన ఇంట్లో కాలు పెట్టాడు ఈ నాలుగు రోజులు రాజుగారికి మన పద్ధతుల్లో సేవ చేసామనుకో మన పంట పండినట్టే మన పిల్లకి పెళ్ళేలట్టే దెబ్బక మనం కూడా మైసూరుకి మహారాజులు అయిపోతాం ఎంచక్క మనం కూడా మైసూరు వెళ్ళిపోవచ్చు ఏమంటావు నీ తెలివే తెలివి సత్యాలు సత్యాలు రామ్మా ఈ పాలు తీసుకెళ్ళి మైసూర్ మహారాజు గారికి ఇవ్వమ్మా నేనా నువ్వు ఇవ్వచ్చుగా నేనివ్వకూడదమ్మా ఎందుకంటే ఆయన నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వెతుకుతున్నాడు నువ్వు ఆయన కంట్లో పడ్డావనుకో ఆయనకి నచ్చావనుకో నీ అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండనే ఉండరు ఆయన్ని కాస్త మంచిగా చేసుకో మైసూరుకే మహారాణి అవుతావు వదిన చెప్పింది నువ్వు ఇంకేం ఆలోచించుకో ఎల్లు ఎల్లు వెళ్ళిపో మనం కూడా వెళ్దారా చాలా రోజులైంది అమ్మాయి వాసవెక్కడా నగరేశ్వరాలయానికి వెళ్ళింది ఆహా ఈసరికి వచ్చే ఉండాలే ఆ అన్నట్టు చెప్పడం మరిచన్నాథ ఇటీవల మన వాసవి కొన్ని అద్భుతాలు చేసినట్టు మన పరిచారకులు తెలిపారు అద్భుతాలా మనమ్మాయ అవునండి మొన్న మధ్య పాడి మీద పెట్టిన శవాన్ని చూసి బ్రతుకున్నవాణ్ణి తగలేయడానికి తీసుకువెళ్తున్నారేమిటి అని అన్నదట ఆ మనిషి పాడి మీద నుంచి లేచి కూర్చున్నాడట అలాగే నగరేశ్వరాలయం వద్ద కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళు తెప్పించిందట మన కోత్వాల్ వీరయ్య కుమారుడు మూగవాడైతే వాడికి మాట తెప్పించిందట ఆశ్చర్యంగా ఉందే అయినా వాసవి ఇన్ని ఘనకార్యాలు చేసినట్టు నాకు తెలియరాలేదే మీరు మరో విధంగా భావిస్తారని వేగులు తెలుపలేదేమో ప్రభు అది నిజమే దేవి పితృదేవులకు ప్రణామాలు ఇలా రామ్మా చూడు తల్లి నువ్వు యుక్త వయస్కురాలివి ఇకపై ఒంటరిగా నగర సంచారం చెయ్యకూడదు నేను మహారాజుని కాబట్టి నాకు మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు నీవు జాగరూకతతో మెలగాలి సుమా ఆ నగరేశ్వర స్వామి అండనాకుండగా నాకు ఏ ఆపద సంభవించదు తండ్రి అయినా నాతో ఎప్పుడు నలుగురు ఐదుగురు స్నేహితురాళ్ళు ఉంటున్నారు మీరు ఆందోళన చెందకండి మీ తండ్రిగారికి నీవంటే పంచ ప్రాణాలమ్మా అందుకే వారు నీకు జాగ్రత్తలు తెలుపుతున్నారు మీ మాట నాకు శిరోధార్యం తండ్రిగారు ఇకపై మీరు చెప్పిన విధంగానే నడుచుకుంటాను అలాగేనమ్మా నా బంగారు తల్లి ప్రభువులవారు అజయులై విజయముతో తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను సందేహమా దేవి అరివీరులను దునుమాడి విజయోత్సాహాలతో మిమ్మల్ని ఆనందపరవశుల్ని చేస్తాను తండ్రిగారు నేను మీతో పాటు యుద్ధానికి వస్తాను నాకు అనుజ్ఞ ఇవ్వండి రాజేంద్ర పసివాడవు నీ వింకను ఎన్నో యుద్ధతంత్రములు నేర్వవలసియున్నది తొందరెందుకు నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అంతవరకు వేచి ఉండక తప్పదు నీవు నిశ్చింతగా పద్మశయనపురమునందే ఉండి రాచకార్యములు నెరవేర్చుము నేను త్వరలోనే వస్తాను ఆ దైవం మీకు విజయాన్ని ప్రసాదించుగాక విజయోస్తు స్వామి అమ్మా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు మీ నాన్నగారు నీకు సంబంధం తెచ్చారు అమ్మా నేనొక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి పేరు గాయత్రి మన పక్క ఊరే తిప్పయ్య గారమ్మాయి
అమ్మా, వారిదే మన వైశ్యకులమే. నువ్వే అలాగైనా నాన్నగారితో చెప్పమ్మా. అవసరం లేదు, అంతా విన్నాం. ఈ వివాహం జరగదు, దీనికి నేను అంగీకరించాను. నేను వేరొకరికి మాటిచ్చాను. నాన్నగారు, గాయత్రిని పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను. ఇప్పుడు మాట తప్పడం మర్యాద కాదు. విరూపాక్ష! అవును నాన్నగారు, కేవలం రాజ్యాధికారం కోసం మనసు చంపుకుని వేరొకరిని వివాహమాడలేను. దానికన్నా ఆత్మహత్య మేలు. ఏం మాటలు నాయనా! ఈ పంతాలు, పట్టింపులు రాజరికానికి ప్రమాద హేతువులు. నీ నిర్ణయాన్ని మార్చుకో నాయనా. క్షమించండమ్మా, మారేది నిర్ణయం కాదు. ఈ సంబంధం వద్దని వారికి మీరే చెప్పండి. ఆగు, వారొచ్చారు, ఆ మాటేదో నువ్వే వారితో చెప్పు. అమ్మా! అవును బాబు, నాన్నగారు చూసిన సంబంధం వీళ్ళమ్మాయే. గాయత్రి ఎవరో కాదు, మీ మేనమహ కూతురే. నిజంగానా అత్తయ్య? అవునల్లుడు, మొన్న నువ్వు ఇంటికొచ్చిన సంగతి మీ మావయ్య చెప్పారు. ఇంతవరకు వచ్చాక ఆగడం ఎందుకని, ఆడపిల్ల తల్లిదండ్రులుగా మేమే వచ్చి అడుగుతున్నాం. మంచి పని చేశారు. ఇంతకీ గాయత్రి ఎక్కడా? ఇంటి దగ్గరే ఉందల్లుడు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏదైతేనే, వాళ్ళ చిన్నప్పుడు మనం అనుకున్న మాట నిజమైంది. కాదు, వాళ్ళు నిజం చేశారు. విష్ణువర్ధన మహారాజుల వారికి, 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 విష్ణువర్ధన మహారాజుల వారికి. చక్రవర్తుల వారికి స్వాగతం, సుస్వాగతం. మహామండలేశ్వర, కుశలమా? తమ దైవాలన అంతా కుశలమే. విచ్చేయండి. సర్వభౌమ, తమరి దిగ్విజయ విశేషములను తెలిపిన విని ఆనందిస్తాము. అవశ్యము. చతురంగ బలాలతో తరలి వెళ్ళి దక్షిణ దిశ రాజ్యములు నాలుగింటిని, పశ్చిమ దిశ రాజ్యములు ఐదింటిని జయించి ఆ రాజులను మా పాదాక్రాంతులను చేసుకుంటిమి. అపార ధన కనక వస్తువాహనములను మా రాజధాని అయిన పద్మశయనపురమునకు పంపించితిమి. మీ రాజ్యము సుభిక్షమై సకల సంపదలతో తులతూగుచున్నదని వేగుల ద్వారా తెలుసుకుని తిలకించుటకు విచ్చేసితిమి. మీ రాక మాకు ఆనందదాయకము. మీ విడిదికై మా భవన ఉపరితల మందిరములను సిద్ధము చేయించితిని. తమరు విచ్చేసి మా అతిథి సత్కారములు స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయ ప్రార్థన. మీ వినయ విధేయతలు మమ్ములను ముగ్ధులను చేసినవి. మీ ప్రార్థన మన్నిస్తున్నాం. ధన్యుడను. ఏడ్చేతనవే, అగుపట్టలేదేటి మావా, బట్టలు ఉతుకుతున్నా. నువ్వేటి ఇలాగొచ్చావు? చేపల కొరని చెప్పానయ్యలా, ఏడ్చేశా? ఆ నువ్వు సంపాదించి పెడుతున్నావని చేపల కూర, పప్పు, దప్పడం అన్నీ వండి పెడతా. నేను సంపాదించి పెడతంటేనే తాగి తందనాలు ఆడుతున్నావు. నాకే ఎదురు సమాధానం చెప్తావా? నా పిల్లలు ఇష్టమమ్మా, నేను కొట్టుకుంటా చంపుకుంటా. చూడమ్మా, తాగడానికి రోకలి లేదని కొడుతున్నాడమ్మా. నువ్వు కూడా తిరగబడి నాలు కొట్టు. తప్పమ్మా, మొగుడంటే దేవుడితో సమానం. ఆడెలాంటాడైనా మొగుడు మొగుడే, దేవుడమ్మా. చూసావా, నీ భార్యకు నీ మీద ఎంత ప్రేమో, నువ్వెంత కొడుతున్నా భరిస్తోంది. అదే ఆడదని ఓర్పు. ఆ ఓర్పు నశించి నీ పెళ్ళం నీ మీదకు తిరగబడితే ఏం జరుగుతుందో చూస్తావా? చూడు. అది జరుగుతుంది. బుద్ధొచ్చిందమ్మా, ఇంకెప్పుడు నా పెళ్ళానికి కొట్టనమ్మా. అసలు ఏ కట్టము రానివ్వనమ్మా. నా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. ఇంకెప్పుడు అలాగే ఉండండి. అహో, ఎవరి సుందరాంగి నవయవ్వనపు పొంగుతో
నయన మనోహరముగా దర్శనమిచ్చినది. దివి నుండి భూమికి దిగివచ్చిన అప్సరస కాదు కదా. అయినచో రంభయ్య, ఊర్వశీయ, మేనకయ్య లేక తిలోత్తమయ్య, ఎవ్వరి జవ్వని? నాగలక్ష్మి అమ్మా, వీళ్ళందరినీ తీసుకుని నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా, రండి. వెళ్ళండి. మా భవనంలో ఎవరితనో అందమైన మీనముల వంటి కనులు, దొండపండు వంటి పెదవులు, హృదయానికి హత్తుకొనిన వారి హృదయమునే కొల్లగొట్టు కలశములు, నడచిన లయబద్ధముగా కదిలేడి జగనములు, ఒక్క మాటలో చెప్పవలనంటే ఈ సుందరాంగి అందచందములు నిమిష మాత్రమున మా మనసును చూరగొన్నవి. క్షణమాలస్యము చేసిన ఈ కన్యకామణి అంతర్ధానమగునేమో వేగిరమే వెడలి ఈ మెరుపు తీగను కలిసెదా. ఓ జవ్వని, ఎవరు నీవు భీతహరిణ్యక్షి? ఆకాశము నుంచి నేలకు దిగిన మెరుపు తీగవలెనున్నావు. నీవెవరు? నీ నామధేయమేమి? నీ జననీ జనకులెవ్వరు? ఓ, మా వివరములు కావలెనా? అయిన వినుము. మేము సువిశాలమై సస్యశ్యామలమై వెలుగొందుచున్న వెంగీ సామ్రాజ్య చక్రవర్తులం, విష్ణువర్ధన నామధేయులం, చతుశ్చేష్టి కళా ప్రపూర్ణులం, శత్రుభయంకర బిరుదాంకితులం. మా గురించి తెలిపితివి, నీ వివరములు తెలుపకనే పోవుచుంటివి. ధిక్కారమా, మా మనసుకు నచ్చితివి కనుక నీతో ముచ్చటలాడుటకు నీ ముందుకు రాలేదు. నిన్ను మా పట్టపురాణిగా చేసుకుని నీ అందచందములను మాకు విందు చేసుకునదలిచితివి. ఆగండి మహారాజా. పానకములో పుడకవలే అడ్డువచ్చితివి. ఆమె ఎవరో తెలుసా? మహామండలేశ్వరుడు కుసుమశ్రేష్ఠ కుమార్తె వాసవి, పరమేశ్వరి వరప్రసాదిని. అయినా ఏమి, ఆమె సుందరాంగి కాదా? మేమామెను ప్రేమించరాదా? వయసు, తారతమ్యాలు. మనసుకు నచ్చిన మగువను మనువాడి మా దానిని చేసుకొనుట మా నైజం. ఇక వయసందువా, 6 పదులు దాటినను మేము సారవంతులమే, 100 ఏళ్ల వరకు గ్రంథసాంగులమే. అలా అనకండి మహారాజా. ఒక సామంతరాజు కుమార్తెను. సామంతు కాని శ్రీమంతు కాని, ఇది మా సామ్రాజ్యము. మా సామ్రాజ్యంలో సమస్తము మా అధీనము. దేనినైనను పొందు హక్కు చక్రవర్తినైన మాకుంది. మాకు వాసవి కావాలి. నీవామెను మా మహారాణిగా చెయ్యాలి. పెనుగొండ మంత్రికి విషయము చెప్పి వేగిరమే ఒప్పించి మా వివాహము వాసవితో జరిపించాలి. మహారాజా, కుసుమశ్రేష్ఠి అంగీకరించినచో యుద్ధ భేరి మ్రోగించి వాని తల తీయించైనా వాసవిని దక్కించుకుంటాను. మహారాజా, మరొక్కసారి. మాకు ఎదురు లేదు, మా మాటకు తిరుగులేదు. మేము తక్షణమే రాజధానికి బయలుదేరుచున్నాం. మేము చెప్పిన పని చెయ్యని ఎడల మీ తల తీయిస్తాం. అంతవరకు మీరిక్కడే ఉండి పనులు చక్కబెట్టండి. చెడుకాలం దాపరించిన వాళ్ళు సేవురాశుల మాటలు వినరు, కనరు, మూర్ఖనరు. భగవతేచ్ఛ. రండి రండి, విచ్చేయండి. ఏమిటి విషయం? ఈ పాపిష్యునోడితో ఆ విషయం ఎలా చెప్పాలని నేనెంతో కుమిలిపోతున్నాను. కానీ తప్పనిసరి పరిస్థితి, అందుకే మీతో చెప్పాలని ఇలా వచ్చాను. అంత ముఖ్యమైన విషయమా? ఆ మాట విని నా గుండె పగిలిపోయింది. మీరు వింటే మీ గుండె కూడా పగిలిపోతుంది. మహామాచ విష్ణువర్ధన చక్రవర్తి కృష్ణశ్రేష్ఠ కుమార్తె వాసవని చూశాడు, మోహించాడు. ఆమెను తనకి వివాహం జరిపించేలా, కుసుమశ్రేష్ఠుని ఒప్పించేలా మీకు చెప్పమన్నాడు. పాపం క్షమించుగాక, ఇది అసంభవం. వాసవితో వివాహం జరిపించకపోతే నా తర తీసేస్తాన్నాడు. కామాంధకారంలో చక్రవర్తికి కన్ను మిన్ను తెలియడం లేదు. తన నిర్ణయాన్ని కుసుమశ్రేష్ఠి వ్యతిరేకిస్తే అతని తల కొట్టైనా వాసవిని దక్కించుకుంటానంటున్నాడు. శివశివ, ఇంత నీచానికి ఒడిగట్టాడా చక్రవర్తి? అమ్మవారి వరప్రసాదినైన వాసవిని తప్పుగా తలచినప్పుడే ఆ చక్రవర్తి తల వేయి ముక్కలు కావలసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. చెడుకాలం దాపురించే చక్రవర్తి ఇంత విపరీతమైన కోరిక కోరాడు. విషయం మీకు తెలిపాను. ఆలోచించి మీ నిర్ణయం చెబితే
చక్రవర్తికి నివేదిస్తాను. వస్తాను. మంచిది మహామంత్రి. నమస్కారం. యావనే, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు కదండి. వదినా, ఇక వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదు. కాబట్టి బావగారు, వీళ్ళ వివాహం వెంటనే జరిపించాలి. ఆహా, నా వివాహం జరగడానికి వీల్లేదు. ముందు అక్కయ్య వివాహం జరగాలి. ఇప్పుడు నా వివాహానికి ఏం తొందరా? ముందు తమ్ముడు పెళ్లి జరిపించండి. అమ్మ వాసువి, నువ్వు పెద్దదానివి, అందులోనూ ఆడపిల్లవి. నీకన్నా ముందు విరూపాక్షుడికి పెళ్లి చేస్తే అందరూ తప్పు పడతారమ్మా. నేను వివాహం చేసుకోదలుచుకోలేదు. వందనం గురుదేవ. ఆయుష్మాన్ భవ. కూర్చోండి. గురువర్యా, ఈ వివాహము సంసారం లాంటి భవబంధాల మీద నాకు ఆసక్తి లేదు. నా మనసు తనువు ఆ పరమేశ్వరుడికే అంకితం. కాని పిల్లల కన్న తల్లిదండ్రులు పిల్లల పెళ్లి ముచ్చట చూడాలని మాకు ఉంటుంది కదమ్మా. ఆ ముచ్చట తీరడానికి తీర్చడానికి తమ్ముడు విరూపాక్షుడున్నాడు. కుసుమశ్రేష్ఠి, వాసవి సర్వజ్ఞురాలు, కారణజన్మురాలు. ఆమె కోరికను మన్నించడం తండ్రిగా అని ధర్మం. గురుదేవ, తమరు కూడా కొన్నింటికి ఆ కాలమే సరియైన సమాధానం కూడా చెబుతుంది. మీ ఆజ్ఞ. అమ్మా, శివాభిషేకానికి సమయం ఆసన్నమైనది. వస్తాను గురుదేవ, వెళ్ళొస్తాను. సెలవు. శుభం. వదినా, అల్లుడిగారికి వివాహం జరిపిస్తే వాసువి పెళ్లి కొప్పుకోవచ్చు. అవునండి, వదినన్నదే జరగచ్చు. గురుదేవ, విరూపాక్షుని వివాహానికి ముహూర్తం నిర్ణయించండి. ఇప్పుడు విరూపాక్షుని వివాహానికి అంత తొందరెందుకు? తొందర నాకు కాదు, మా మామగారికి. అల్లుడుగారు, మీ తొందర మా మీద చూపించకండి. మహారాజా, నన్ను క్షమించండి. మహారాజా, ఇది మనం ఆనందించవలసిన సమయం కాదు. మహామంత్రి. అవును మహారాజా. ఆ విష్ణువర్ధనుడు వాసవీదేవిని వెంటనే తనకు అప్పగించమని అన్నాడు. లేకపోతే మన పెనుగొండని పీనుగులగొండంగా మార్చైనా సరే వాసవీదేవిని చెరపడతానని హెచ్చరిక పంపాడు. మహారాజా, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చెయ్యాలో తెలియడం లేదు. అధైర్యపడకండి మహారాజా. ఎంత కష్టం వచ్చినా తేలికగా పరిష్కరించగలిగిన సమర్థులు మన గురుదేవులు భాస్కరాచార్యుల వారుండగా మీరు చింతించవలసిన అవసరం లేదు. శుభమస్తు. దీనికొక్కటే మార్గం మహారాజా. మన వైశ్యుల ఆధీనంలో ఉన్న 18 పట్టణాల వైశ్య ప్రముఖులను ఇతడికి రప్పించండి. వారి అభిప్రాయం సేకరణ చెయ్యండి. దానిని అనుసరించి తగిన నిర్ణయం తీసుకుందాం. ఇంతవరకు వాసవాంబకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాం. తెలిస్తే ఏమవుతుందో. ఆహా, ఎంతైనా బుచ్చాల అదృష్టవంతుడు గురుగారు. ఎందుకో? ఎందుకంటారేంటండి గురువుగారు, సాక్షాత్తు మైసూర్ మహారాజు ముచ్చాలింటికొచ్చి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో వీడు రాజుగారి బావమరిది అయిపోయాడు. ఓహో, అందుక వాడప్పటినుంచి కనపట్టలేదు. కనపట్టలేదు అనుకున్నావు లేదో వచ్చి అతడు. నమస్కారం అండి, రాజుగారి బావమరిది గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి అందరు ఇక్కడ కూర్చున్నారు? రండి, మీరు కూర్చుందరు గాని. మేము ఇప్పుడు కూర్చోం. ఎందుకంటే ఎందుకు కూర్చుంటారు లేండి, తమరు రాజుగారు బామ్మరుది కదా. అంతేకాదు, కాబోయే మహారాజును కూడా. అంటే? అంటే మా బావగారు ఇక్కడ ఎన్ని రోజులుంటే అన్ని ఊళ్ళకి నన్ను రాజును చేస్తానన్నాడు తెలుసా. ఓహో, ఒరేయ్ ముచ్చాలు, క్షమించండి ముచ్చాలు గారు, మీ బావగారు మీద నాకెందుకో కాస్త అనుమానంగా ఉంది. ఏంట్రా, మా బావగారిని అనుమానిస్తారా? మీరంతా కుళ్ళుబోతులు. అందుకే మిమ్మల్ని కలవడమే మానేశాను. మీకు తెలుసా, మా బావ బంగారం. బంగారమే కాని కాకి బంగారం. అంతెందుకు గాని ఓ చిన్న పంది వేద్దాం. నువ్వు చెప్పినట్టుగా మీ బావ బంగారమే అనుకో, నేను నీకు 20 వరాలు ఇస్తాను. అట్లా కాకుండా కాకి బంగారం అయింది అనుకో, నువ్వు నాకు 10 వరాలు ఇచ్చాలు. 10 వరాలు కాదు, 25 వరాలు ఇస్తాను. మరి ఇంకే
మరి నువ్వు పందెంలో ఓడిపోయావనుకో నువ్వేమి ఇవ్వక్కర్లేదు. ఒక మాట ఇవ్వు చాలు, ఇక మీద ఎప్పుడు జీవితంలో నువ్వు పందెం కాయననే ఒప్పుకోవాలి. సరేనా? సరే. పందెం అంటే అలా ఉండాలి. ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు? శోభరానికి పంతులు గారితో ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను. ఇదిగో ఎందుకైనా మంచిది, కొన్నాళ్ళు ఆగు. అవసరం లేదు. అవసరం లేదు. నీ అబ్బా నిన్నది దేవుడే కాపాడాలరా. ఆరు పదులు వయస్సు గల ఆ చక్రవర్తి ముక్కు పచ్చలారని మన వాసవిని వివాహం ఆడకూరడం చాలా విడ్డూరంగా ఉంది మహారాజా. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఆ కామాంధునికి తరతమ్మ వేధాలు తెలియడం లేదు మహారాజా. కన్యకను ఇవ్వకుంటే కయ్యానికి కాలు దువ్వుతానని వర్తమానం పంపాడు. కయ్యానికి కాలు దువ్వినా ఈ వియ్యానికి నేను అంగీకరించను. నా కంఠంలో ప్రాణం పోయినా కన్యకను వానికి అప్పగించను. గతం మరచి, సామ్రాజ్య హితం మరచి, ప్రాణదాతనైన నన్నే కబళించేందుకు ప్రయత్నిస్తున్న చక్రవర్తికి తగిన గుణపాఠం చెప్పేందుకు 18 మండలాధీశులకు వేగిరం వర్తమానం పంపించండి. ఏలాపురం ఆదిగా గల మండలాలను జయించి చక్రవర్తికి పాదాక్రాంతం చేసిన వాడిని, విష్ణువర్ధనుణ్ణి శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆ వలయాన్ని ఛేదించి వారినందరినీ వధించి చక్రవర్తికి ప్రాణదానం చేసిన వాడిని, నా ధైర్య సాహసాలు నచ్చి నా పోరాట పటిమకు మెచ్చి పెనుగొండ మహామండలాధీశునిగా నాకు పట్టం గట్టిన చక్రవర్తి, నాపై కాలు దువ్వి పరమేశ్వరి వరప్రసాది అయిన నా కుమార్తె వాసవిని చేపట్టాలని సంకల్పించడం న్యాయమా ధర్మమా చెప్పండి ఆచార్య. న్యాయ అన్యాయాలు మనం విచారించవలసినవి కావు, అంతా జగన్మాత చూసుకుంటుంది. ఇక్కడి పాపాలకు తగిన శిక్ష కూడా ఇక్కడే అనుభవించాలి. అంతవరకు ఊరిమి వహించండి మహారాజా. ఊరిమి నువ్వు ఆగమ్మా. రాజావారు, మాదొక షరతు. మరి మీరు అన్నట్టుగా మాకు మహల్ కట్టిస్తారా లేదా? కుదరదు. కుదరరా? కుదరదు. ఆగండి ఆగండి ఆగండి. ఏం చెప్పు, మహల్ కట్టించడం కాదు, కట్టించిందే ఇస్తా. అయితే కుదురుది కుదురుది కుదురుది. మరి ఏంటది, నన్ను మైసూరు మహారాజు చేస్తారా? కుదరదు. కుదరదా? కుదరదు. వెళ్దాం పదమ్మా. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి చెప్పు. ఈ దేశానికే మహారాజుని చేస్తా. అబ్బో, అయితే అన్ని కుదురుతాయి కుదురుతాయి కుదురుతాయి. దాదా దాదా దామ్మా, వెళ్ళు వెళ్ళు అమ్మా. బాబుగారిని బాగా చూసుకో. ఈ పాలు తాగండి. ఈ పాలు మన జీవితానికి సగపాలు. ఇవి తాగితే ఇద్దరికీ పెరుగుతాయి మురిపాలు. అబ్బో, మీ కవిత్వాలు కూడా వచ్చే. రాజులం కదా, కవిత్వంలోనే కాదు, కత్తి పడితే కథన రంగంలో కూడా ఉతికి ఆరేస్తాం, అలాగే శృంగారంలో కూడా ఉతికి ఆరేస్తాం. ఏంటి, ప్రతిదానికి ఉతికి ఆరేస్తానంటున్నారు? నిజంగా మీరు రాజులా రజకులా? రాజులం, మహారాజులం. మారువేషాల్లో తిరుగుతుంటాం కదా, అందుకని అన్ని యాసల్లో పట్టు ఉండాలని మేమందుకే మిమ్మల్ని పట్టుకున్నాం. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. నీ అదృష్టం సంగతేమో నాకు తెలియదు, కాని నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. సత్యాలు. రాజా రజకుడా, అనుమానమే. మన రాజ్యంలోని 18 పట్టణాల వైశ్య ప్రముఖులకు ప్రణామములు. చాలా కాలంగా సంతానం లేని నేను పుత్రకామేష్టి యాగం చేశాను. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో ఈశ్వరానుగ్రహం, పరమేశ్వరీదేవి కృప నాపై కలగడం చేత మాకు వాసవి విరూపాక్షుడు జన్మించారు. యుక్త వయస్కురాలైన మా వాసవిని చక్రవర్తి విష్ణువర్ధనుడు చూసి మోహించానని, ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యాలని నన్ను ఆదేశించాడు. అది నన్ను కలవరపరిచింది. అలా చేయని పక్షంలో నాతో యుద్ధం చేసి నా తల నరికైనా సరే బలవంతంగా నా కూతుర్ని తనదానిగా చేసుకుంటానని నాకు హెచ్చరిక పంపాడు. ఈ విషమ పరిస్థితి నా జన్మకే పరీక్షగా మారింది. ఎటూ పాలుపోని స్థితిలో మీతో చర్చించి మీ నిర్ణయం తీసుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. వైశ్య ప్రముఖులు ఎందరెందరికో న్యాయ నిర్ణయాలు చేసినవారు, నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. కన్న బిడ్డలుగా ఎంచి ఏలాల్సిన చక్రవర్తులే,
కసాయితనం ప్రదర్శించడం ఏ మాత్రం సహించదగినది కాదు. దీన్ని అందరం తిరస్కరించాలి. అన్యాయం దుర్మార్గం మాట ఎలా ఉన్నా క్షత్రియులు వైశ్యకన్యను వివాహమాడడం అనేది వర్ణ సంకరం అవుతుంది. ఇది నేటి తరానికే కాదు భావి తరాలకు కూడా గుడ్డలు పెట్టువంటిది. ఈ దారుణం జరగకుండా ఆపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే దీన్ని ఖచ్చితంగా ఆపాలి. ఆగండి. ప్రముఖులు పెద్దలు విన్నవించిన నియమ నిబంధనలు నీతి సూత్రాలు వినడానికి వేణులు విందుగానే ఉంటాయి. ఆవేశం ఆలోచనని అంతం చేస్తుంది ప్రభు. పెద్దవారు తమరందరూ మరొక్కసారి తమ మెదళ్ళకి పదును పెట్టండి. చక్రవర్తిని వ్యతిరేకించడం అంటే సింహంతో చిట్టెలకు తలపడినట్లుంటుంది. ఏలిన వారిని ఎదిరించడం అంటే కుటుంబాల్ని కూల్చుకోవడం లాంటిది. ఇది అర్థం పర్థం లేని ఆలోచన కాకుండా అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఒక మామూలు కన్నెపిల్ల కోసం చక్రవర్తిని ఎదిరించి యుద్ధానికి తలపడడం సామాన్య ప్రజల రక్తాన్ని చిందించడం హాస్యాస్పదమే అవుతుంది. అనేక మంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం వాంఛనీయం కాదు. కాబట్టి నా అభిప్రాయం శ్రేష్ఠి గారి పుత్రిక వాసవిని చక్రవర్తికిచ్చి వివాహం చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. దీనివల్ల కుసుమశ్రేష్ఠి ఒక్కరే బాధపడతారు గాని మిగతా 18 పట్టణాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందాలతో వద్దెలుతారు. వైశ్య ప్రముఖులందరూ ఏం నిర్ణయించారు? చక్రవర్తితో కయ్యం అనర్థ హేతు అని, క్షత్రియునితో వైశ్యులు వియ్యమందడం సాంప్రదాయ విరుద్ధమని నిర్ణయించారు దేవి. చక్రవర్తికి భయపడి 18 మండలాల వైశ్య ప్రముఖులు సరైన నిర్ణయాన్ని ప్రకటించకపోతే మనం ఏం చేయాలి? మనకు ఏది దారి? ఏమీ పాలు పోకనే కొట్టుమిట్టాడుతున్నాను దేవి. పరమేశ్వరి వరప్రసాదిని అయిన మన వాసవిని కామాంధుడు మతిహీనుడైన విష్ణువర్ధనునికి అర్ధాంగిని చేసి వర్ణ సంకరానికి పాల్పడలేను. పోనీ, చతురంగ బలోపేతుడైన చక్రవర్తిని ఎదుర్కొందామంటే మనవాళ్లు సహకరించడం లేదు. సమస్యలు మానవులకు కాక మానులకు వస్తాయా మహారాజా? నిష్కలంక చిత్తులు ధీరోదత్తులైన మీరు అధైర్యపడకూడదు. మీ ఏలుబడిలో ప్రజలు నిశ్చింతులై ఉన్నారు. యువరాణి వాసవి జన్మించినది మొదలు నేటి వరకు మన రాజ్యం పాడి పంటలతో సుభిక్షమై సస్యశ్యామలమై అలరారుతుంది. మీరు శాంతచిత్తులు కావాలి మహారాజా. హృదయాన్ని అశాంతి దహిస్తుంటే ఇంకెక్కడి శాంతి మంత్రి గారు? మహారాజా, సమస్యల్లో చిక్కుకున్న మీరు ఆ సర్వేశ్వరుడి మహత్యాన్ని కూడా విస్మరిస్తున్నారు. వాసవిని అనుగ్రహించిన ఆ తల్లే మీకు సమస్యను కూడా ఆపాదించింది. ఆ జగన్మాతే పరిష్కారాన్ని కూడా చూపుతుంది. ఓర్పు వహించండి. పెద్దలకు ప్రణామాలు. యశస్వి భవ. దిగులేల తండ్రి గారు. అమ్మా. తండ్రి, నన్ను అమ్మా అని పిలిచావు. ఈ అమ్మ జగాలను ఏలే జయజమ్మై దుష్టులను శిక్షిస్తుంది, శిష్టులను రక్షిస్తుంది. దరహాస చంద్రికల ధవళిమా, దరహాస చంద్రికల ధవళిమా, పరమోట్పు నయనాల భంగిమా, దరహాస చంద్రికల ధవళిమా. లావణ్యము నీరై పుణ్యము, లావణ్యము
కవళిమా వర్ణములు సందిట పొదిగిన సౌజన్య సిరులలుకు హరివిల్లు ఆమని మోమున అల్లన విరిసిన పరిమళ లహరుల విరిసల్లు కన్న కొడుకు కోడలు నొగ్గేసి పోనాడు ఆ నెత్తుకుంటూ మేము ఊళ్ళు అంబడపడ్డాం. అవును బావు, ఆడి కూర్చుంత తెక్క కూడా ఉంది. ఎంతసేపు మైసూరు మహారాజుని మైసూరు మహారాజుని అంటూ ఊళ్ళు అంబడ తిరుగుతున్నాడు. మైసూరు మహారాజును అంటూ తిరుగుతుంటాడా? అవును బావు. ఎలా ఉంటాడు? ఇంత పొట్ట అంతలావు, ఇంతే ఉంటాడు కదా. అవును అవునయ్యా. మీకు కనపడ్డాడు ఏంటి? కనపడ్డం ఏంటి? వాడు ఈ ఊర్లోనే ఉంటాను. అయితే పగడాలు, మనం పాతిక వరాహాలు గెలిచినట్టే. అవును బావు, ఆ పేరు వరాలే. పదండి పెడదాం. పదండి 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 బావు. ప్రభువులకు ప్రణామం. ఎంత ద్రోహం! రాజసింహుడు విశ్వాసహీనుడు.
చాలా కాలంగా గమనిస్తూ వచ్చాను. ఇప్పుడు కల్లారా చూశాను. వేగులు ఎన్నిసార్లు హెచ్చరించినా నేను లెక్క చేయలేదు. విషయం ఇంత దూరం వచ్చాక ఇక ఉపేక్షించేది లేదు. అతడెన్ని తప్పులు చేసినా మిమ్మల్ని చూసి ఆగిపోవాల్సి వచ్చింది. అధికార దాహంతో మీకే అపకారం తలపెడుతుంటే నేను సహించలేను. నాకు ఆజ్ఞ ఇవ్వండి మహారాజా, అతన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. విజయసింహ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, గుట్టుగా పని ముగించు. ఒక చిన్న విన్నపం మహారాజా, సమయాన్ని బట్టి రాజసింహుడే కాదు మదనిక కూడా బలి కావలసి ఉంటుంది. సందేహించవద్దు, నిరభ్యంతరంగా పని పూర్తి కావాలి. చిత్తం మహారాజా. ఏవండి, మనం మైసూర్ ఎప్పుడు వెళ్తున్నాం? ఎందుకు? మీరు పెళ్లి కోసం దేశ పర్యటన చేశారు, పెళ్లి అయిపోయింది, దేశ పర్యటన కూడా అయిపోయింది, ఇంకా అందరం మైసూర్లోనే ఉందాం. సత్యాలు, శోభనం జరిగి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడేనా? ఒక్కరోజు ఏంటి బాబా, నువ్వు వచ్చి 7 రోజులైంది, నువ్వు అన్నట్టుగా నన్ను 7 రోజులకు మహారాజు చేశావంటే అందరం ఆనందంగా ఉండిపోవచ్చు. ఉండొచ్చు, మా తండ్రి గారితో సంప్రదించి చెప్తాను. ఎవడరా నువ్వు? ఏట్రా అలాగంతావు? నిన్ను కన్నోలురా, మీ అమ్మ, నేను మీ తండ్రిని. అసలు మీరెవరు? అదిగో టెంగరోడ్ని కన్నోళ్ళు. మీ టెంగరోడా అంటే ఇతను మహారాజు కదా బావు? ఈ టెంగరోడు నా కొడుకు. ఓహో, ఇది నా పెళ్ళం, ఆడి పేరు వరాలు. అదిగో ఆ ఎమ్మెంది చూసారా, ఇదేమో ఆడి పెళ్ళం. ఏంటి, వీడికి ఇదివరకే పెళ్ళయిందా? మరి అవు పడుతోంది కాదా? లేరా, ఏరా నీకు పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదేంట్రా? మీరు అడగలేదు కదా. ఒరేయ్, నిన్ను నమ్మి నా చెల్లెలిచ్చి నీకు పెళ్లి చేశాను కదరా, ఇప్పుడు దాని గతేం కానరా. అలాగా బావు, జరిగింది ఏదో జరిగిపోనది, అది నొగ్గేస్తా మా తాను, మేము పోతాం బావు. మరి నా సంగతి ఏంటి? నువ్వేం బాధపడకమ్మా, బావగారిని లోపల తీసుకెళ్లి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి ఇవ్వాల్సినవి ఇచ్చేసి వీళ్ళతో పాటు పంపించేద్దాం. ఏం బావగారు, మీరు రండి బావగారు, రండి రండి. మీ మర్యాదలు సంపూర్ణముగా స్వీకరించారు. చూసావా ఆ తలుపులో ఏమ్మా? ఇప్పుడు చెప్పండి, మీరు రాజులా? మహారాజులా. ఏ ఊరుకో? మైసూరు మహారాజు. మమ్మల్ని కథన రంగాన రెచ్చగొట్టొద్దు. ఇన్నాళ్ళు మమ్మల్ని వరాలను లోపలికి అట్కెళ్ళి చాలాసేపు అయినది కదా, బాగా మర్యాదలు చేస్తున్నారు. శోభనం అయిందమ్మా. అవ్వలేదా, ఇంత శుభవార్త చెప్పే మరి, ఆ దుడ్డు కర్ర అందుకోవే. వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా రాజు అని. రాజులం. మరి వాళ్ళు గొప్పతనం అది చూపించుకోవడానికి అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు కాబట్టి. మరి చూసావా, మోట్ల కత్తులు శబ్దాలు అడగొస్తున్నాయి. మైసూరు మహారాజు రాజులే, మహారాజు. అవన్నీ మోసుకెళ్ళాలంటే మన తరం ఉద్దేకి చేతుల పడి నోటి పొరమ ఇస్తాను, అందులో అన్ని ఎక్కి వెళ్ళిపోతాడు. నమస్కారం మహారాజు గారు. ఏటైనా అలా కూలబడిపోనావు? ఆడి బొందా, ఇంకీ నడవలేడు గాని మీ బండి మీద మోసుకెళ్ళండి. ఒరే ముచ్చారు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎంతైనా నీ బావరా, మరి ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏడ్స్ అంతారేటండి, ఇదిగో అంతా ఇదే చేసింది. చిన్నప్పటి నుంచే నా మైసూరు మహారాజు, నా మైసూరు మహారాజు అన్నావు, అటు నిజంగా మైసూరు మహారాజు అయిపోయినట్టుకి ఇది అయిపోతుంది. మా కొంపకి నిప్పి కూడా పెట్టాడు. అయ్యా, తమరు ఏటి అనుకోనంటే నాకు ఒక చిన్న మనవండి. చెప్పు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎంత మంది పెళ్ళాలండి? ఇద్దరు. ఈశ్వరుడికి? ఇద్దరే. మరి విఘ్నేశ్వరుడికి? ఇద్దరేనయ్యా. విషయం ఏంటో చెప్పు.
మరి అందరికీ ఇద్దరేసి పిల్లలుంటే తప్పులేంది, నా కొడుక్కి ఇద్దరు పిల్లలుంటే తప్పేటండి? తప్ప తప్పున్నారా? వాళ్ళు దేవుళ్ళు, మన మనుషులు. ఎవడో ఎవడో ఇద్దరిని పెళ్లి చేసుకున్న మగాడు ఎవడు సుఖపడ్డాడు చెప్పు చెప్పు. నేను ఇదిగో ఇక్కడ పెళ్ళం ఉంది, ఇంటి దగ్గర ఇంకొడుతుంది. అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ మనం ఏదో సర్దుబాటు చేసుకోవాలా? నిజమే, సర్దుబాటు చేసుకోవాలి కదా. ఏమే అదొకసారి టీవీ ఇదిగోండి. అక్కర్లేదు, మీరుండీ వారాలు తమరు ఏటి అనుకున్నట్టు నాకు చిన్న మనవండి. చెప్పు. మా కోడలు మాతో పంపరే. కోడలు పంపాలంట? వాసవి వాసవి, సార్వభౌములకు ప్రణామములు. ఏమిటి పెనుగొండ విశేషాలు? మీకు ద్రోహం తలపెట్టిన మంత్రి విక్రమకేసరి భార్యాబిడ్డలతో రాజ్యం విడిచి పారిపోయాడు మహాప్రభు. పిరికి బంద. అతడు కనిపిస్తే అంతం చెయ్యమని మన సైన్యాధికారులకు ఉత్తర్వులు జారీ చేయండి. ఆ ద్రోహిని వధించిన వారికి ఒక మండలాన్ని బహుమానంగా ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనండి. ఆజ్ఞ మహాప్రభు. వాసవి, ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తూ కన్యకగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీ జన్మను సార్థకం చేసుకుంటున్నావు. ఇది నీ నిర్ణయమే కాదమ్మా, ఆ విధి నిర్ణయం కూడా. సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణివైన నిన్ను నేను ఏమని ఆశీర్వదించను తల్లి. అంత మాట అనకండి గురువుగారు. ఆచార్య దేవుణ్ణి మించిన అన్య దైవం లేదంటారు. మీ వాక్యే నాకు శిరోధార్యం. కలియుగంలో మానవ జన్మనెత్తినందుకు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే ఆయుధం ఇది ఒక్కటేనని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నాను. సంకల్ప సిద్ధిరస్తు. అమ్మా వాసవి, నీ ఈ శుభ సంకల్పమే ఆచంద్ర తారార్కమై యుగ యుగాలుగా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఓం శుభం భూయాత్. తండ్రి గారు, చాలా అన్యాయం. రాజేంద్ర, మదనిక రాజసింహులను దారుణంగా చంపించారు. మూర్ఖుడా, ఇది నీకోసమే చేశాను. వాళ్ళు రాజ్యాధికారం కోసం నన్ను చంపడానికి సిద్ధపడ్డారు, నువ్వెంత? అందుకే నీకు నాకు ఏ సమస్య ఉండకూడదని ఇద్దరి పని ముగించాను. జరిగేదేదో ఎలాగూ జరిగి తీరుతుంది, కానీ మన మార్గాన్ని మాత్రం ఎప్పటికప్పుడు నిష్కంటకం చేసుకోవాలి. అది నా సిద్ధాంతం. కుమార, మనం బ్రతికుండగా ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరాదు. అర్థమైందా? మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో. అలాగే. హరిహర బ్రహ్మాదులతో సహితం సమస్త చరాచర జీవరాశి సృష్టికి మూల కారకురాలు ఆ జగన్మాత ఆదిశక్తి. మనమందరం కూడా ఆ తల్లి బిడ్డలమే. ఆ పరమేశ్వరుని నామజపంతో నా మనసు తనువు ఆ దేవదేవునకు అర్పణం చేశాను. అందుకే నాకు ఐహిక భోగాల మీద ఆసక్తి లేదు. అలాంటి నన్ను దుష్టుడు దుర్మార్గుడు అయిన ఆ విష్ణువర్ధనుడు మోహించాడు. వైశ్యకులమున జన్మించిన నేను క్షత్రియుడైన వానికి దక్కక నాటి సతీదేవి వలె అగ్ని ప్రవేశం చేయదలచాను. అమ్మా, కుల గౌరవం కోసం నువ్వు చేస్తున్న త్యాగం అద్వితీయం, అపూర్వం, అనిర్వచనీయం. అమ్మా, నీతో పాటు మా 102 గోత్రముల వారము
అగ్ని ప్రవేశము గావించదము. అనుజ్ఞయువు తల్లి. సంతోషము. మీలో ఎవరికైతే నగరేశ్వర ఆలయము యొక్క దేవాలయ విమానము కోటి సూర్యకాంతితో ప్రకాశించి కనిపించునో అట్టి పుణ్యశీలురు సంతానవంతులైన వృద్ధ దంపతులు గోత్రమునకు ఒక్కరు మాత్రమే నాతో కలిసి అగ్ని ప్రవేశం చేయుటకు అర్హులు. మాఘశుద్ధ విద్యా గురువారం నాడు బ్రహ్మకుండ ప్రదేశమున అగ్ని ప్రవేశమునకు ముహూర్తమును గురుదేవులు నిర్ణయించారు. కావున 102 గోత్రముల వారు అగ్ని ప్రవేశమునకు సంసిద్ధులు కండి. నా ఈ ఆత్మత్యాగం వలన వైశ్యుల కీర్తి ప్రతిష్టలు వంశ గౌరవము ఇనుమడిస్తాయి. భావి తరాల వైశ్య కులస్థులు నన్ను తమ కులదైవముగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతగా ఆరాధించెదరు. అమ్మ భవాని, ఏమిటి తల్లి మాకి శిక్ష? మేము ఎవరికి ఏ అన్యాయం చేసామని ఎంత శిక్ష వేసావు తల్లి? ఎందుకు మాకి కడుపు కోత? నువ్వు ఒక ఆడదానివే, అమ్మలగన్న అమ్మవే. బిడ్డల కోసం ఎన్ని పూజలు చేశాం, ఎన్ని నోములు నోచాం, పుత్ర కామిష్టి యాగం కూడా చేశాగా తల్లి. వరపుత్రికగా జన్మించి అన్ని కళలు ఇచ్చి ఆయువు లేకుండా చేస్తావా తల్లి? ఇదేమి న్యాయమమ్మా? కళ్ళ ఎదుటి కన్న బిడ్డ కాలిపోతుంటే చూస్తూ తట్టుకునే శక్తి నాలో లేదమ్మా. అందుకే నా బిడ్డ కంటే ముందు నన్ను తీసుకుపో, నన్ను నెలు ఐక్యం చేసుకో తల్లి, ఐక్యం చేసుకో. ఏంటమ్మా పిచ్చి పని? అమ్మ వాసవి, ఏమిటమ్మా నీ నిర్ణయం? ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా తల్లి? అమ్మా, నేనెక్కడికి వెళతాను? ఇప్పుడు భౌతికంగా నేను దూరమైనా ఎప్పుడూ మీ మదిలోనే ఉంటాను. అమ్మా, రంగరంగ వైభవంగా నీకు పెళ్లి చేసి నిన్ను మేళతాళాలతో అత్తవారింటికి పంపాలనుకున్నాం, కాని ఇలా అగ్నికి ఆహుతవడానికి పంపించాల్సి వస్తుంది అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ చేతిలో పోవాలనుకుంటారు, కానీ ఏం పాపం చేశావని మాకే శిక్షమ్మా. మా కళ్ళ ముందే నువ్వు అగ్నికి ఆహుతవుతుంటే ఎలా తట్టుకోగలదమ్మా? ఎన్ని వియోగాన్ని మేము భరించలేము, భరించలేము. అమ్మా, విధి నిర్ణయం ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. వాసవమ్మా. చెప్పు నాగలక్ష్మి. మీ కఠోర నిర్ణయం వల్ల అందరూ ఏడుస్తున్నారు, మీరు మాత్రం ఆనందంగా ఉన్నారు. మీకు బాధగా లేదా అమ్మా? తల్లిదండ్రులను వదిలిపోతున్నందుకు మీకు ఏడుపు రాదా? ఇది నీ మాట, రాజ్యంలో అందరి నోట ఇదే మాట. త్వరలో మీరు అనుకున్న రోజు వస్తుంది. అమ్మా, ఇది నా కోరిక కాదమ్మా. నొసటలేనిదే నోట పలకదు. నీ నోట ఆ మాట ఎందుకు పలికించిందో కాలమే చెబుతుంది. పద. అమ్మా వింధ్యావాసిని పరమేశ్వరి, నీవు మాకోసం కన్యకావ్రతమును చేపట్టినావు. సకల ఉపచారములతో పూజిస్తూ అమ్మవారి పాదసేవ చేస్తున్నావు. మాకు సర్వమంగళములు కలుగునట్లు
అమ్మవారిని ప్రార్థించు తల్లి. మాతా, లోకేశ్వరి, వరప్రదాయిని, ఈ భక్తుల మనోభీష్టములు నెరవేరునట్లు కరుణించు తల్లి. కాశీపురాధీశ విశ్వేశ్వర కన్యకా పరమేశ ప్రాణేశ్వర కాశీపురాధీశ విశ్వేశ్వర మధుపాత్రలో కాదు, ఇక్కడ ఇక్కడ నిండిపో, నా హృదయ సామ్రాజ్య రాణిగా ఉండిపో. ఇక్కడున్నావా? వాసవి, నిరంతరం నీ నామం జపించి నీకై తప్పించి పరితపించిపోతున్నాను. నాతో కలిసిపో, నాలో కరిగిపో. నేను నీ ఆశతో, నీ శ్వాసతో, నీ ధ్యాసతోనే పిచ్చివాణ్ణై చచ్చిపోతాను. వాసవి, 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 నేను నీకోసమే పుట్టాను, నీకోసమే చచ్చిపోతాను. వాసవి, వాసవి,
వాసవి ఇక్కడున్నావా వాసవి ఏది ఏది వాసవి వాసవి అయ్యో ఇక్కడ నన్ను ఆటపట్టిస్తున్నావని వాసవి 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 ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు అయ్యో వాసవి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు వాసవి అమ్మ వాసవి అమ్మా నీ నిర్ణయంలో మార్పు ఉండదా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు తల్లి అంతా దైవేచ్ఛ కొండ బిడ్డవయ్యండి మాకు కడుపు కోత మిగిలిస్తావా తల్లి ఏమండి మన వాసవి అవును మన వాసవికి మనతో రుణం తీరిపోతుంది రుణానుబంధే రూపేణ పశుపత్ని సుతాలయ అని తల్లి ఆ బాధని మేము ఓర్చుకోలేకపోతున్నామమ్మా ఈ చేత్తో నీకు గోరు ముద్దలు తినిపించాను నీ చిన్ననాటి చేతులతో మమ్మల్ని మురిపించావు పెరిగి పెద్దయ్యాక నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి నీ పిల్లలతో అమ్మమ్మ అని పిలిపించుకోవాలనుకున్నాను కానీ మాకు అదృష్టం లేకుండా చేస్తావా తల్లి అమ్మా ఈ జన్మకు నాకు వివాహ యోగం లేదు ఇది విధి నిర్ణయం అమ్మా నాదు చిన్న కోరిక తీరుస్తావా తల్లి చెప్పమ్మా నీ వివాహాన్ని కళ్ళారా చూసుకునే యోగం మాకెలాగూ లేదు అందుకని నిన్ను పెళ్లి కూతురులాగా అలంకరించుకుని నీ రూపాన్ని తృప్తిగా చూసుకునే అవకాశాన్ని మాకు కల్పించగలవా తల్లి అమ్మా వాసవి కడుపు తీపితో అడిగింది కాదనకు తల్లి అమ్మా అదేమంత భాగ్యం నీ ఇష్టం అలాగే చూసుకో చాలా సంతోషం తల్లి ఈ జన్మగిరి చాలమ్మా చాలు రామ్మా రా తల్లి And
కడలిని చేరి సెలయేరే నడుమనే ఇంకి పోవడమా కడలిని చేరి సెలయేరే నడుమనే ఇంకి పోవడమా పందిట ఒదిగే పూల తీగ సుడిగాలికి తెగిపోవడమా నీవాడించే ఈ నాటకం ఎదలను చీల్చే కాతుకం నీవాడించే ఈ నాటకం ఎదలను చీల్చే కాతుకం అన్నీ ఎరిగిన ఓ విధాత సృష్టి అంతటా నీ ఉంటే మా దృష్టికి కనరావేమీ ఎక్కడ ఉన్నా దిక్కులు చీల్చుకు ఇక్కడ దిగిపోవేమీ ఆపద్ బాంధవుడవు నీవంటే అర్థమిదే నా స్వామి త్రుపిలో జరిగే వైపరీత్యమును తుంచివేయవది ఏమీ దేవా అమాత్య ప్రభు వాసవి అగ్నిప్రవేశము చేయుచున్నదని విజయసేనుడి ద్వారా వర్తమానమందినది. నీవు వెంటనే చతురంగ బలములతో బయలుదేరి వెళ్ళి అగ్నిప్రవేశ కార్యక్రమాన్ని ఆపివేసి వైశ్య ప్రముఖులందరినీ బందీలుగా చెయ్యి. మేమును రేపు తెల్లవారేసరికి పెనుగొండకు బయలుదేరగలము. అచటనే రాక్షసమున ఆ వాసవిని వివాహము చేసుకొందుము. బయలుదేరుము. చిత్తం ప్రభు. అమ్మా, పుత్ర కామేష్టి యాగంలో నాకు వరపుత్రిగ్గా జన్మించావు, కానీ నాకీ పుత్రికా వియోగం ఎందుకు కల్పించావు? ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే నాకు నా కన్నబిడ్డనే దూరం చేస్తావా? ఇదేం న్యాయం తల్లి? నేనీ ఘోరం చూడలేను. జీవితాంతం ఈ శోకం భరించలేను. నాకు మరణం ప్రసాదించు తల్లి. తండ్రి గారు. కుసుమశ్రేష్ఠి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? గురుదేవా, వాసవి నిర్ణయానికి ఎదురు చెప్పలేక అలాగని కన్నబిడ్డ వియోగం భరించలేని నాకు మరణమే శరణ్యం. తండ్రి గారు, నేను తీసుకున్న ఈ నిర్ణయం లోక కళ్యాణం. కాని నువ్వు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకి శోక కారణమమ్మా. తప్పదు కుసుమశ్రేష్ఠి. గురుదేవా, అది నువ్వు కోరుకున్న వరమే. నేను కోరుకున్నానా? అవును తండ్రి గారు. నిజమే కుసుమశ్రేష్ఠి, గత జన్మలో నీవు సమాధి మహర్షివి. స్వామి ప్రణామాలు. స్వామి. మనోభీష్టా సిద్ధిరస్తు. ఎవరు నాయన, ఎందుకిలా వచ్చారు? నేను సురధుడనే రాజును. స్వామి, నా పేరు సమాధి శ్రేష్ఠి. సుసంపన్నమైన వైశ్య కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి దాన ధర్మాలపై ఆసక్తి ఎక్కువ. ఎన్నటికీ తరగని ధన సంపత్తులు కలిగి ఉండటం చేత అడిగిన వారికి లేదనకుండా దానం చేశాను. అది నా భార్యాపుత్రుడికి నచ్చలేదు స్వామి. ఉన్నదంతా ఇలానే వృధా చేస్తాడనే భ్రాంతితో వాళ్లు నన్ను ఇంటి నుంచి వెడలగొట్టారు స్వామి. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాలని నేను ఆరాటపడుతున్నాను. భార్యాపుత్రులచే నిరాదరింపబడి కూడా ఇతడు వారి పట్ల మమకారమును విడలేకున్నాడు. మా ఇరువురి దుఃఖం పోయే మార్గం సూచించండి స్వామి. నాయనలారా, అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. దిగ్విజయంగా శుభం జరుగుతుంది. ఓం హ్రీం హైం క్లీం పరాంబికాయై నమః. ఓం హ్రీం హైం క్లీం
పరాంబికాయై నమ. ఓం హ్రీం హ్రైం క్లీం పరాంబికాయై నమ. ఓం హ్రీం హ్రైం క్లీం పరాంబికాయై నమ. సమాధి. పరాంబిక తల్లి, నన్ను అనుగ్రహించవ తల్లి. సమాధి, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం కావాలో కోరుకో నాయనా. అమ్మా, నీవన్నదే ప్రసాదింపు తల్లి. ఏమది? నువ్వు నన్ను ప్రేమతో నాయనా అని పిలిచితివి కదా. నీవు నా కుమార్తెగా జన్మించి నన్ను నాయనను చేయుము తల్లి. అది ఏ నా కోరిక. నీవు కోరినట్లే తప్పక జరుగుతుంది. కాని ఈ వరాన్ని ఎందుకు కోరావు? ఏమీయునూ లేదు తల్లి. నేనును నాతో పాటు నా బంధువర్గము మోక్షాన్ని పొందాలనేది నా కోరిక. నీవు నా పుత్రికగా జన్మిస్తే అది నెరవేరుతుంది కదా, అందుకని. చాలా సంతోషం నాయనా. కానీ మీ అందరకును కర్మఫల నిశేషము కావలెను. తర్వాతే ముక్తిని పొందగలరు. వచ్చే జన్మలో నీవు కుసుమశ్రేష్ఠి అను వైశ్యప్రభువుగా జన్మిస్తావు. అప్పుడు నేను వాసవి కన్యకా నామమున నీ కుమార్తెగా జన్మించి నీకును నీ బంధువర్గము వరకును మోక్షమును ప్రసాదించేదను. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. నేనీ మానవ అవతారం ఎత్తడానికి కారణం ఆ చిత్రకంఠుడు. త్రిభువనైక మోహిని, ఎవరు నీవు? ఈ ఏకాంత ప్రదేశమున దివినించి దిగిన దేవకన్య వలె గోచరించుచున్నావు. ఓయి, నేను కీర్తికన్యకను, మహాతపస్వి అయిన సోమదత్తునకు వరప్రసాదిని. నా ఏకాంతమునకు భంగము కలిగించిన నీవెవడవు? చిత్రకంఠుడను, గంధర్వరాజును, అవివాహితుడను, తగిన కన్యకై అన్వేషించుచూ అన్ని లోకములు తిరుగుచున్నాను. నేటికి నా యాత్ర పరిసమాప్తమైనది. అది ఏమి, నీకు తగిన కన్య లభించినదా? నీవు లభించితివి కదా. ఓరి వాచాలా, నీకెంత కండకావరము, ఎంత మదము! తనువును మనసును ఆ పరమశివునకు అంకితము చేసి తపోనిష్టా గరిష్ఠురాలనైన నన్ను కోరి నీవు ఘోర పాపమునకు పాల్పడితివి. మాటలు చాలించి మర్యాదగా నీ నిజస్థానమునకు మరలిపో, లేకున్నను మా తండ్రిగారి శాపమునకు గురయ్యదవు. గంధర్వుడనైన నాకు సామాన్య తాపసులు శాపమునొసగుటయా? చాలించు నీ అధిక ప్రసంగం. శాపము పెట్టుటకు నీ వంటి సౌందర్యలహరితో సరసములు ఆడుటకు మాకు సాటి త్రిభువనములలో లేరు, మరి రారు. మర్యాదగా మా అభ్యర్థనను అంగీకరించి గాంధర్వ విధిన నన్ను వివాహమాడు, స్వర్గసౌఖ్యములలో బోలలాడించదును. ఓరి మదోన్మత్త చిత్రకంఠ, నా హితోక్తులు ఆలించక నన్ను మానహీనను చేయవలనని యత్నింపచూసినా నేను అగ్నికి ఆహుతి అయ్యదను, కాని నీకు దక్కను. ఆగు సుందరి, అగ్నికి ఆహుతి కాకు, నేను నిన్నేమీ చెయ్యను. మీ వారిని అర్థించి ఒప్పించి నిన్ను వివాహమాడెదను. ఇక నీవు నిశ్చింతగా వనవిహారము గావింపుము. వైశ్యమునులకు ప్రణామములు. ప్రణామములు. నీవెవరవు? ఇచ్చటకేలవచ్చితివి? నేను గంధర్వరాజును, చిత్రకంఠుడను. ఈ మహాగిరిలో వనవిహారం చేస్తున్న మీ కీర్తికన్యకను చూసి వలచితిని. ఆమెను నాకిచ్చి వివాహము జరిపిన మీకు మేలు వనగూర్చువాడు. గంధర్వ, మోహాంధకారమున ఉచ్చనీచములు మరచిపోయి పరమశివునికి అంకితమైన మా కీర్తికన్యకను వివాహమాడదలచితివి. అందరుకు నీవు శిక్షార్హుడవు.
మీ కన్యను వలచినంత మాత్రాన నేను శిక్షార్హుడనా? తాపస వైశ్యుడవైన నీవు గంధర్వరాజునైన నన్ను హెచ్చరించుటయ్యా, ఎంత కండకావరము! చాలించు అధిక ప్రసంగం. పిలవని పేరంట మనకు రానేలా వచ్చితివిపో, మా కీర్తికన్యకను వలచనేలా వలచితివిపో, మా గురుదేవులైన సోమదత్తు మహామునిని ఆక్షేపించనేలా. అందుకు నీవు నిస్సందేహముగా శిక్షార్హుడవే. చతుర్దశ భువనములలో ఎక్కడ కూడా నీ నీడ పడకుండా నా తపశ్శక్తితో నిన్ను భస్మీపటలముగా విస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. మంగళప్రదుడా, శాంతించు నాయనా, శాంతించు. నన్ను దూషించిన వాడు నా శాపమునకే గురి కావాలి. గర్వాందా గాంధర్వ, నీకిదే మా శాపము. భూలోకమున మానవుడివై జన్మించి కామాంతుడవై జీవించి అత్యంత భయంకరంగా మరణింతువుగాక. తాపసివి, నీకింత కోపమా? కీర్తి కన్యకను ప్రేమించడం నేను చేసిన పాపమా? అయినా నీ శాపమునకు ప్రతిశాపమును అనుభవించు. నీవును భూలోకమున రెండు మార్లు మానవుడవై జన్మించి తీరని మనఃక్లేశమున మరణించదవుగాక. అది తండ్రి గారు, ఆ చిత్రకంఠుడే ఈ విష్ణువర్ధనుడు. నాటి సోమదత్తముని శాపం త్వరలో ఫలించనున్నది. విష్ణువర్ధనుడిని ఆ పరాశక్తి వధించనున్నది. అది జరగాలంటే నేను ఆత్మత్యాగం చేయక తప్పదు. అవును కుసుమశ్రేష్ఠి, పాపాలు పండినప్పుడే పాపాత్మలకు దండన ఉంటుంది, శాపాలు తొలగినప్పుడే పుణ్యాత్మలకు విలువ పెరుగుతుంది. పరమేశ్వరి వరప్రసాదినిగా నేనీ లోకమునకొచ్చిన దైవకార్యం మరికొన్ని రోజులకు పూర్తవుతుంది. అమ్మా వాసవి, ప్రభు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, వెళ్ళండి. తండ్రి గారు, ఎందుకంత చిరాకుగా ఉన్నారు? రాచరికపు వ్యవహారాలు అనేకం ఉంటాయి. అదే, అంత చిక్కేం వచ్చిందని. నా ఆవేదన మీకు అర్థం కాదు. ఇది ఎవ్వరూ ఆర్చేది తీర్చేది కాదు. తెల్లవారేసరికి నేను పెనుగొండలో ఉండాలి. వాసవిని పొందాలనేగా మీ తపన? అవును, నాకు వాసవి కావాలి. ఆమె నాకు దక్కేంత వరకు నా మనసు కుదుట పడదు. వాసవి మీద వ్యామోహంతో అనర్థాలు కొని తెచ్చుకోవద్దని నా మనవి. ఏమవుతుంది, ప్రళయం ముంచుకొస్తుందా? అవును తండ్రి గారు, మీరు కోరుకుంటున్న కన్య సామాన్యమైన కన్య కాదు. అత్యంత మహిమాన్వితురాలు, పైపెచ్చు ఆదిపరాశక్తి అవతారమని ప్రజలందరి భావన. మీరెంత చెప్పినా నా మనసు మారదు. ఆమె నాకు లభించకపోతే ఈ ప్రపంచం కూలిపోయినా లెక్కలేదు. పొండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆమెను హింస పెట్టాలని చూస్తే ఆ మహాతల్లి కంటి మంటల్లో దహించుకుపోవడమే ప్రతిఫలం. మీరు నాకు గీతబోధ చేస్తున్నారా? పొండి, లేకపోతే మిమ్మల్ని శిక్షించాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని భగవంతుడే కాపాడాలి. ఆడదానిగా పుట్టినందుకు నువ్వు అదృష్టవంతురాలివి కుసుమాంబ. ఏడుస్తూ నీ దుఃఖాన్ని తగ్గించుకుంటున్నావు. మగాడినైనందుకు నాకు అదృష్టం లేదు. దుఃఖించకండి తండ్రి గారు, నాకు జన్మనిచ్చినది మీరైనా ఈ జన్మను నిర్దేశించినది ఆ పరమేశ్వరి. ఆ తల్లిలో ఐక్యం అయ్యేందుకు సంకల్పించుకున్నాను. నా పవిత్ర సంకల్పం సిద్ధించాలని నన్ను ఆశీర్వదించండి. కన్నబిడ్డ కళ్ళెదుటే అగ్నికి ఆహుతవడానికి వెళుతుంటే కుమిలిపోతున్న హృదయంతో ఏమని ఆశీర్వదించమంటావు? ఎలా ఆశీర్వదించమంటావు? నేను తట్టుకోలేనమ్మా. తండ్రి, అమ్మా, ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు ఈ బాధలు తప్పవు. ఎప్పుడూ అదే అనుకోండి. పవిత్రమైన నా అగ్నిప్రవేశాన్ని తిలకించి పునీతులు కండి. మమ అగ్నే వర్త
मह्यन्नमन्दाम्रतिशश्चतस्रस्त्वयाध्यक्षेण पृतनाजयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वादः पवदाङ्गामे अस्मिन् मयि देवा द्रविणमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः కన్నవారు కన్న కలలన్ని పున్నమి గ్రహణాలేనా తీరని తడబాటేనా ఇక జీవిత ఎడబాటేనా ఇక జీవిత ఎడబాటేనా శుక్ల తదియయామినిలు చంద్రోదయమా విధి ఇచ్చిన వరమే మాకు శాపమాయనా విధి ఇచ్చిన వరమే మాకు శాపమాయనా కన్నవారు కన్న కలలన్నీ పున్నమి గ్రహణాలేనా తీరని తడబాటేనా ఇక జీవిత ఎడబాటేనా ఇక జీవిత ఎడబాటేనా వారు కన్న కలలన్నీ పున్నమి గ్రహణాలేనా ఓ భక్త వరులారా పెనుగొండ మండల ప్రజలారా మా తండ్రి గారి ఏలుబడిలోని 18 పట్టణములకు చెందిన పుణ్య జీవనులారా నా చివరి హితోక్తులను ఆలకించండి వైశ్య కులమును పుట్టిన 102 గోత్రములకు చెందిన పుణ్య దంపతులు నాతో కలిసి అగ్ని ప్రవేశము గావించెదరు మీరందరూ నక్షత్ర మండలమున తారలై దేదీప్యమానముగా ప్రకాశించెదరు నేను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిగా అందరకు అర్చారూపమున దర్శనమొసంగెదను నీతిగా మీ బ్రతుకును సాగించండి నిజాయితీని ప్రేమించండి అహింసను పరమోత్తమమైన ధర్మముగా భావించండి దైవ చింతన లేని రాయి రప్పలు చెట్లు చేమలపై దైవము అనుగ్రహించి వర్షమును కురిపించినాడు దైవ చింతన కలిగిన వారిపై దైవము వరముల వర్షమును కురిపించును దైవ చింతన కలిగిన వారి జీవితములు వారి కుటుంబములు సుఖ సంతోషాలతో వర్ధిల్లును సిరి సంపదలతో తులతూగును నేను వైశ్య కులస్థులకే కాక సర్వ కులముల వారికిని జగన్మాతను నన్ను కొలచిన వారికి కల్పవృక్షమునై కోరిన వరములను నొసంగెదను నేను కొలువైన ప్రాంతమంతా పాడి పంటలతో సుభిక్షమై వర్తక వాణిజ్యములతో శోభిల్లును నా ఈ అగ్ని ప్రవేశమునకు సాక్షిభూతమైన మీరందరూ సుఖశాంతులతో వర్తిల్లెదరు త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం రగిలింది రగిలింది త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం చోడ భూపాలుడికి మూడింది కాలం విధ్వంస రూపిణి విసిరేను శూలం ఆలుడికి మూడింది ఆగు వసవి ఆగు ధ్వంస రూపిణి విసిరేను శూలం రగిలి
రగిలింది రగిలింది త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం. వాసవి వాసవి, నిన్ను అగ్ని ప్రవేశం చెయ్యనివ్వను, నిన్ను నాదానిగా చేసుకుంటాను. వద్దు వాసవి. అయ్యో, విశ్వరూపం దాచ కన్యగా ఆ కన్యగా పరకాళిక విశ్వరూపం దాచ కన్యగా ఆ కన్యగా పరకాళిక అగిలింది అగిలింది త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం విశ్వరూపం విష్ణుకి జయ జయ ధ్వానాల జగమెల్ల మొక్కింది ఆ శ్రీ జగన్మాతకి నమో కన్యకాంబా వరులారా, పెనుగొండ మండల ప్రజలారా, నేను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిగా అందరికూ అర్చారూపమున దర్శనమొసంగిదను. నీతిగా మీ బ్రతుకును సాగించండి, నిజాయితీని ప్రేమించండి, అహింసను పరమోత్తమమైన ధర్మముగా భావించండి. దైవచింతన కలిగిన వారి జీవితములు వారి కుటుంబములు సుఖ సంతోషాలతో వర్ధిల్లును, సిరి సంపదలతో తులతూగును. నేను వైశ్య కులస్థులకే కాక సర్వ కులముల వారికిని జగన్మాతను. నన్ను కొలచిన వారికి కల్పవృక్షమునై కోరిన వరములను నొసంగెదను. నేను కొలువైన ప్రాంతమంతా పాడి పంటలతో సుభిక్షమై వర్తక వాణిజ్యములతో శోభిల్లును, సుఖశాంతులతో వర్తిల్లెదరు.